Gigit ya. Prabu nama berarti yang berarti sebuah hutan tetap Pulau Cina Antan berarti Yabai Nalgo Kirtana Dari Kortu Aina Samalo Napuru Saulu Raju Dari Sampadani Asuya Kaligi అసూయ కలిగి తరుముతా ఉన్నాడు. ఆ శ్రమంలో ఉన్నప్పుడు దావీదు రాసినటువంటి ఈ కీర్తన 54వ కీర్తన. ఆయన శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడని దేవునికి పొరపెడతా ఉన్నాడు. అందులో మనం చూస్తే దేవా నీ నామను బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము అని దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు. దావీదుకు తెలుసు దేవుడు గొప్పవాడు, ఆయన పరాక్రమశాలి, మహాసైన్యములకు అధిపతి. తప్పకుండా సౌలురాజు చేతి నుండి రక్షింపగలవాడు దేవుడే అని దావీదు నమ్మాడు. అందుకే ఆయన అంతా ఉన్నారు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చుము అని అడుగుతా ఉన్నారు. సామెతల గ్రంథం 18:10లో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. యెహోవా బలమైన దుర్గం. మనం లోకంలో ఎక్కడికి పోయినా సురక్షితముగా ఉండలే, ఆ మనోధైర్యం మనకు కలగదు. కానీ దేవుని సన్నిధికి వెళితే ఆ సురక్షితము, ఆ మనోధైర్యము మనకు కలుగుతుంది అని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. నీతిమంతుడే యెహోవా దగ్గరికి వెళ్ళగలడు. అది అంత నీతిమంతుడు పరిగెత్తి, నీతిమంతునికి తెలుస్తా ఉంది యెహోవా నాకు సురక్షితము, ఆయన నాకు క్షేమమును కాపుదలను దయచేస్తాడని నీతిమంతుడు గ్రహిస్తాడు. కాబట్టి వాడు యెహోవా సన్నిధికి వెళ్ళి సురక్షితముగా ఉండటానికి కనుక ఇక్కడ దావీదు ఏమంటా ఉన్నాడంటే, నీ పరాక్రమము బట్టి నాకు న్యాయము తీర్చు. అసూయతో దావీదును సంపాదని సౌలు తరుముతా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. న్యాయమును బట్టి, న్యాయముగా అంటే నా పట్ల నీవు న్యాయము జరిగించాలి ప్రభువా, నాది తప్ప సౌలు రాజుని తప్ప నీకే తెలుసు, నీవు న్యాయవంతుడవు కాబట్టి నన్ను రక్షించు, నన్ను తీర్పు తీర్చుమని దావీదు భక్తుడు ఆ మొదటి వచనంలో మొరపెడతా ఉన్నాడు. చూడండి, మనము కూడా జీవితంలో మనం ఈ మాట చెప్పగలగాలి, న్యాయమును బట్టి నాకు ఆశీర్వదించు ప్రభువా, న్యాయమును బట్టి నన్ను మంచి పరిస్థితిలో ఉంచుమని చెప్పగలిగేటటువంటి జీవితం మనలో ఉండాలి.
యాభై నాలుగో కీర్తన దావీదు ఎలాగైతే చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క పరాక్రమము, ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యమును ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఎంత గొప్పవాడో తెలిసి, ఎంత నీతిమంతుడో తెలిసి, న్యాయమును బట్టి నన్ను రక్షించుము అని చెప్తా ఉన్నాడు. అదే విధమైనటువంటి జీవితము క్రైస్తవుల్లో కలిగి ఉంటారు. ఈ వాక్యం నేర్చుకుంటున్న మనం న్యాయమును బట్టి ప్రభువా నన్ను కూడా తీర్పులోనికి తీర్చుము అని చెప్పగలిగే గొప్ప ధన్యత కలిగి ఉంటారు. రెండవ వచనాన్ని చూస్తే, దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిన పెట్టుము. హల్లెలూయా. దేవుడు మొరపెట్టేటప్పుడు వింటాడు అని దావీదు భక్తుడు నమ్ముతా ఉన్నాడు. నా ప్రార్థన, నా మొర, నా నోటి నుండి వచ్చేటటువంటి మాట దేవుడు వింటాడు అని దావీదు భక్తుడు నమ్మగలిగాడు. మనం కూడా మనం మొరపెట్టేటప్పుడు, మనం ప్రార్థించేటప్పుడు, మనం పలికే మాటలు బట్టి దేవుడు వింటాడు అని మనం కూడా నమ్మగలిగాం. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నా నోటి మాటలు చెవిన పెట్టు, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించుము అని దేవునికి మొరపెడతాం. ఈయన బాధల్లో నుండి, ఈయన కష్టాల నుండి దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు, ప్రభువా ఈ ఆపదలో ఉన్నా, నన్ను చంపటానికి సౌలు రాజు తరుముకుంటూ వస్తా ఉన్నాడు, నన్ను రక్షించగలవాడివి నీవే, నీ న్యాయమును బట్టే నన్ను రక్షించు అని దావీదు భక్తుడు ప్రార్థించుచున్నాడు. ఆయన నోటి నుండి ఆ మాటలు దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాయి. దావీదు భక్తుడు నమ్మాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు, నా మాటలు దేవుడు వింటాడు, నాకు న్యాయము జరిగిస్తాడని దేవుణ్ణి దావీదు భక్తుడు నమ్మాడు. కాబట్టి దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించు. ఆపదలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, రకరకాల ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు కూడా ఆయన సన్నిధిలో మొరపెడతా ఉంటాం, ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన నీ చెవియొగ్గున పెట్టు ప్రభువా, నా మొర వినవా తండ్రి అని మనం కూడా మొర పెడతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన మొర వింటాడు అనే నమ్మకం మనలో ఉంది కాబట్టి. దావీదు భక్తుడు గొప్ప నమ్మకం కలిగి ఉన్నాడు దేవుని మీద. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, మరి ఆయన వెనకల మహాసైన్యం ఉంది, పరాక్రమ చౌరుడైనటువంటి యుద్ధ వీరులు ఉన్నారు, కానీ ఆయన ఎవరిని కోరలేదు, కానీ దేవుని మొరపెడతా ఉన్నాడు. ఆయన నా నోటి మాటలు వినవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా తండ్రి అంటూ ఆ రెండో వచనాన్ని మనం గ్రహించినట్లయితే, దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిన పెంచుము అని గొప్పగా చెప్పగలుగుతావు. ఎంత నమ్మకం ఉందండి ఆయన మీద, దేవుడి మీద. బహు నమ్మకము కలిగినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. కాబట్టి ఈ రెండో వచనాన్ని మనం గమనించినట్లయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అదిన దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు, దావీదు మాటలు చెవిన పెట్టాడు, ఆయనకి సహాయం చేశాడు. మనము మొరపెట్టినా, మనము ప్రార్థించినా, మన మాటలు కూడా దేవుడు వింటాడు అని మనం నమ్మాలి. మూడవ వచనాన్ని మనం చూస్తే, అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాచ్యులు నా ప్రాణమును తీయతీసుచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. హల్లెలూయా. అన్యులు, ఈ దేవుని తెలియనటువంటి బిడ్డలకి దేవుడు లేడు, వాళ్ళది అన్యాయం, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అనే ఇంకిత జ్ఞానం, ఆలోచన వాళ్ళు లేకపోవటం వల్ల వారు అన్యాయం చేస్తా ఉన్నారు. అందుకే అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, దావీదు మీదికి
దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని యొక్క విశ్వాసం లేనటువంటి వారు, దేవుని యొక్క పరాక్రమం తెలియనటువంటి వారు ఆయన మీదకి వస్తా ఉన్నారు, ఆయనను సంపాదన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాచ్యులు నా ప్రాణమును తీయజీస్తున్నారు. సౌలు మహాబలాచ్యుడైనటువంటి రాజు, సౌందర్యం గలటువంటి రాజు, ఆయన దావీదు మీదకి వస్తా ఉన్నాడు ఆయన ప్రాణాన్ని తీయాలని, ఆయన సంపాదన. అందుకంటున్నాడు, బలాచ్యులు నా ప్రాణమును తీయజీస్తున్నారు అని దావీదు మొరపెడతాడు. బలాచ్యుడు ఒక బలహీనుణ్ణి ప్రాణము తీయాలని చూస్తా ఉన్నాడని దేవుడి సన్నిధిలో దావీదు మొరపెడతా ఉన్నాడు. చూడండి, మనం కూడా ఈ దినం బలహీనులుగా ఉన్నాం, అవివేకులుగా ఉన్నాం, అసమర్థులుగా ఉన్నాం. మనము ఆయన సన్నిధిలో మొరపెడితే, ప్రభువా ఇదిగో ఈ పరిస్థితిలో నేనున్నా, నాకు సహాయం చేయగలవా అని ప్రార్థించగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. దావీదు భక్తుడు అదే ఆయన ఆలోచన. అదే బలాచ్యులు నా ప్రాణము తీర్చున్నారు అంటే ఆయన కన్నా సౌలు రాజు కన్నా బలహీనుడు అని మనసులో తలంచి ఆ మాట పలకగలుగుతా ఉన్నాడు. బలాచ్యులు బలమైనటువంటి సౌలు రాజు నా ప్రాణాన్ని తీయతీస్తా ఉన్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నా ప్రార్థన ఆలకించు, నా మొరకు ప్రతిఫలం దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. నాలుగో వచనాన్ని మనం చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని చెబుతావు. ఎంత గొప్ప నమ్మకం అండి, ఎంత గొప్ప విశ్వాసం ఉంది దేవుడు దావీదు భక్తుల్లో. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడు ఒక్కడే నన్ను రక్షించగలవాడు అని నమ్ముతా ఉన్నాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, ఆ కష్టాల్లో బాధలో గొప్ప ఆదరణ మేలు కలగజేసేవాడు ప్రభువే అని నమ్మి ఆయన సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దావీదు వెనకాల ఉన్నటువంటి ఆ సైన్యాన్ని బట్టి కానీ, వారి వంశస్థులను బట్టి కానీ, వారి బంధువులను బట్టి కానీ, వారితో ఉన్నటువంటి బలగాన్ని బట్టి కానీ ఆయన నమ్మట్లేదు. కానీ దేవుని మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు చూడండి, చాలా నమ్మకం కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 41:10 మనం చూస్తే, 41:10 మనం చూస్తే అక్కడ అంటా ఉన్నాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియలో నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని. హల్లెలూయా, దేవుడు సహాయం చేయగలవాడు, ఆయన గొప్ప బలవంతుడు. దేవుడే ఈ వాగ్దానాన్ని ఇస్రాయేల్ జనాంగానికి చెప్పాడు, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకు నేను నిన్ను బలపడుతు నీకు సహాయం చేయవాడు నేనే అని. ఈ మాట దేవుడు ఇస్రాయేల్ జనాంగంతో చెప్పాడు. ఆ మాట ఎవరికండి, దావీదు గుర్తొచ్చింది. అందుకే చెప్పగలుగుతా ఉన్నాడు, ప్రభువా నీవే నా సహాయకుడవు. నాలుగో వచనం అంటాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు చెప్పాడు ఇస్రాయేల్ జనాంగంతో. ఆ మాట దావీదు భక్తుని గుర్తు వచ్చింది, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు చేసినటువంటి మాట, ఆయన చేసినటువంటి శబ్దం ఎంత గొప్పదో ఆపద సమయంలో ఆయన మొరపెడతా ఉన్నాడు. అందుకే దేవా నాకు సహాయకుడు నీవే, నా ప్రాణమును ఆదరించగలవాడి
నన్ను ఆపదలో నుండి కష్టంలో నుండి ఈ సౌలు చేతి నుండి నన్ను ఆదరించగలవాడి ఆదుకునగలవాడి నీవే అంటూ దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 13 ఆలో ఒక మాట ఉంది చూద్దాం. ఎబ్రీ పత్రిక 13 వచనం 6 వచనములో ఆయన చెప్తా ఉన్నాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరులైనటువంటి వారు ఎవరు కూడా నాకేం చేయలేరు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పగలవారిగా ఉన్నారు. హల్లెలూయా. దావీదు భక్తుడు అందుకే ప్రభువు నాకు సహాయం చేస్తాడు, నేను భయపడిన అవసరం లేదు, ఈ నరుడైనటువంటి వాడు ఈ సౌలురాజైనటువంటి వాడు నాకేమి చేయగలడు అనే ధైర్యముతో నమ్మకముతో విశ్వాసముతో దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఆయన అదే అంటా ఉన్నాడు, ప్రభువా నాకు సహాయం చేయుము అని. కాబట్టి ప్రేమైన ఇక్కడ దావీదు భక్తుడు ఎంత గొప్ప నమ్మకముతో దేవుని యొక్క ఆధారపడి ఉన్నాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం కూడా నరుల వైపు చూడకుండా లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ప్రభువా నీవే నాకు సహాయకుడు, నాకు ఆదరణ కలిగజేసేవాడు నీవే అని చెప్పగలే గొప్ప అనుభవంలో మనం ఉండాలి. 5వ వచనాన్ని మనం చూస్తే, నా శత్రువులు చేయు కీడు ఆయన నా నీతికి రప్పించును, నా సత్యమును బట్టి వారిని నశింపజేయును, శేక్షార్పణములైన బలులు నేను నీకు అర్పితును. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, నా శత్రువు చే కీడు నుండి దేవుడు నన్ను రక్షిస్తాడు. గొప్ప నమ్మకం కలిగి ఉన్నాడు. నా శత్రువుల వలన సౌలు రాజు వలన వచ్చే కీడు నుండి నన్ను దేవుడు రక్షిస్తాడు. చూడండి, రక్షించును అని ఆయన మొరపెడతా ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కీడు వచ్చినప్పుడు మనము ఈ మాట దేవుని సన్నిధిలో చెప్పగలగాలి, ప్రభువా నాకు వచ్చిన కీడును బట్టి, సమస్యను బట్టి, ఈ ప్రాబ్లమ్స్ను బట్టి, ఈ వ్యాధిని బట్టి నీవు నాకు తప్పక రక్షిస్తావు అని మనం చెప్పగలం. ఈ సత్యమును బట్టి ఆయన బలులు అర్పిస్తా ఉన్నాడు. బలులు ఆయన అంటాడు, నాకు రక్షిస్తే ఈ ఆపద నుండి ఈ సమస్య నుండి నాకు నా రక్షిస్తే నీకు చక్కని బలులు నేను అర్పిస్తాను అని దేవుని సన్నిధిలో ఒప్పందం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూసారా, దావీదు భక్తుడు ఆ ఆపద నుండి ఆ సమస్య నుండి ఆయన రక్షిస్తే చక్కని బలులు నేను నీకు అర్పించదను అని చెప్తా ఉన్నాడు. అర్పించాడు, చాలా బలులు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా చాలాసార్లు మనం చెప్తా ఉంటాం, ఈ ప్రాబ్లం నుండి దీని నుండి మాకు సహాయం కలిగితే, మేలు కలిగితే మేము మీకు కృతజ్ఞత అర్పణిస్తాం అని మనం కూడా శపథం చేస్తాం. కానీ ఆ అర్పణ తప్పకుండా మనం దేవునికి చెల్లించేవారిగా ఉండాలి. అప్పుడు ఆయన న్యాయమును బట్టి, మనం ఎప్పుడైతే ఆ బలులను చెల్లిస్తామో, ఒప్పుకున్నట్టు వాళ్ళ బలులు మొక్కుకున్నటువంటి మనము చేసి అర్పించినప్పుడు దేవుడు న్యాయమును బట్టి, ఆయన న్యాయస్థుడు కాబట్టి ఆ న్యాయమును బట్టి మనకు మేలు చేస్తాడు. 6వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా.
యెహోవా నామము ఎంత ఉత్తమమైనది, దేవుడు ఎంత ఉత్తమమైన వాడు అన్న విషయాన్ని దావీదు భక్తుడు గ్రహించాడు. దేవుని యొక్క ఉత్తమము, దేవుని యొక్క నామము ఎంత గొప్పదో ఆయన గ్రహించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా దావీదు భక్తుడు. మనం కూడా ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, మనం ఎరిగినటువంటి బిడ్డలము కనుక నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. నేను ఒక చక్కని పాట రాస్తున్న పాట నాకు బహుగా ఆదరించింది. ఎప్పుడు నేను ఆ పాటను పాడుతూనే ఉంటాను. ఒక్క దినము గడిపిన చాలు పరిశుద్ధుల సమూహములో నేను కూడా కలిసి ఉందును. స్తుతించే కుంకులోన నిత్యము నిందును. యేసు రాజానితో ఒక్క దినము గడిపిన చాలు అంటూ ఈ పాట పదే 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 చాలా వంద ఒక 100 సార్లు పాడుతుంది. ఒక 100 సార్లు ఆ పాట చాలా ఇష్టంగా ఉంది నాకు. ఆ పాటలో ఆ ఏ అనే పదాలను యూజ్ చేసి ఆ పాట రాసుకోగలిగాను. ఆ పాట పాడినప్పుడల్లా నాకు గొప్ప ఆదరణ కలుగుతూ ఉంటాను. ఏ విధమైనటువంటి ఆదరణ కలిగి ఆయన దేవుని సంఘంలో మొరపెడుతున్నారు అటువంటి గొప్ప ఆదరణ నాకు కలుగుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, అక్కడికి మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగమును ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణను, మీ స్వేచ్ఛార్పణలను పశువులలోను గొర్రె మేకలలోను తొలుసూలు వాటిని తీసుకొని రావలను. హల్లెలూయా. దేవుడు మోషే ద్వారా ఈ వాగ్దానము ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పాడు. అది దావీదు భక్తుని గుర్తు వచ్చి చెప్తా ఉన్నాడు, ప్రభువా నేను నీకు అర్పణలు అర్పిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆయనకు మేలు జరిగితే 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఆయన అంటా ఉన్నాడు అక్కడ చూడండి, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, గొప్ప అర్పణాలు నీకు అర్పిస్తానని చెప్పేసి దావీదు భక్తుడు చెప్పగలుగుతా ఉన్నాడు. ఆ దశమ భాగము అర్పణలు మనం మొక్కుకున్నప్పుడు దాన్ని తీర్చకపోతే దేవుని నుండి వచ్చేటటువంటి ప్రతిఫలం, దేవుని నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదము మనకు ఆలస్యం అవుతా ఉంది. ఎప్పుడైతే మనం మొక్కుకున్నటువంటి అర్పణలు ఆయన సన్నిధిలో చెల్లిస్తామో తప్పకుండా ఆయన మనకు మేలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు, అందుకని దావీదు భక్తుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క న్యాయమును, ఆయన చేసేటువంటి కార్యాలన్నీ తన పితరుల ద్వారా ఆయన విన్నాడు. కాబట్టి ఆయన ఈ సౌలు రాజు ఎప్పుడైతే తనను తరుముతూ సంపాలని చూస్తా ఉన్నాడో ఆ సమయములో ఆయన మొరపెడుతూ ఈ కీర్తన రాయగలుగుతా ఉన్నాడు. చూడండి ఎంత మంచి మాటలు దావీదు భక్తుడు దేవుని యందు మొరపెడతా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి నా శవిన పెట్టుకో ప్రభువా అని చెప్పగలుగుతా ఉన్నాడు. క్రైస్తవులైన మనం, క్రీస్తును ధరించుకున్న మనము కూడా దావీదు వలె గొప్ప నమ్మకము కలిగి మనం చెప్పగలం, ప్రభువా నేను ప్రార్థించే ప్రార్థన
నేను మొరపెట్టే మొర, నేను మాట్లాడే మాటలు నీ చెవిన పెట్టుకో, నీ చెవికి చేరేలాగా చేయుము అని చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే దావీదు లాగా దేవుని మీద గొప్ప నమ్మకం ఉండాలి, దేవుని గొప్పగా నమ్మాలి, గుట్టిగా నమ్మాలి. అటువంటి విశ్వాసము కలిగినప్పుడే ఈ మాట ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో చెప్పగలుగుతారు. చివరిగా 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రుల గతిని చూసి నా కన్నులు సంతోషించుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ శివరిగా అంటా ఉన్నాడు, నాకు ఆపదలన్నిటిలో నుండి గొప్ప రక్షణ కలిగింది, నాకు విడుదల కలిగింది. అది ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, స్తోత్రం అని మనం ఎలా అయితే చెప్తా ఉన్నామో దేవుని సందులో ఆయన గొప్పగా కేకలు వేస్తూ ఆయన ఆనందిస్తా ఉన్నాడు. నా శత్రుల గతి చూసి నా కన్నులు సంతోషించున్నాడు. తన శత్రువులు ఓడిపోవటాన్ని చూసి, తన విజయాన్ని చూసి దావీదు భక్తుడు ఎంతో సంతోషిస్తా ఉన్నాడు. ఆదికాండం 48:16 48:16 మనం చూస్తే, అనగా సమస్తమైన పిల్లలో నుండి నన్ను తప్పించి దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఈసాకుల ఈసాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక, భూమి అందు వారు బహుగా విస్తరింపబడదురు గాక అని చెప్పాను. హల్లెలూయా. ఇది యోసేపు భక్తుడు చెప్తా ఉన్నాడు. యోసేపు భక్తుడు చెప్తాడు, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించి. ఆయన యోసేపు భక్తునికి కలిగినటువంటి సమస్యల నుండి, సమస్తమైన కీడుల నుండి తప్పించి ఆ గొప్ప మేలు చేసినటువంటి దేవునికి యోసేపు ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉన్నాడు, ఇక్కడ దావీదు కూడా అటువంటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్తా ఉన్నాడు. ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించుకున్నాడు. హల్లెలూయా. అది చిన్న ఆపదైనా, పెద్ద ఆపదైనా, ఎటువంటి అనారోగ్యమైన సమస్య అయినా, అన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించున్నాడు. హల్లెలూయా. ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించగలవాడు. ఆ గొప్ప నమ్మకము కలిగినటువంటి మనమందరము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మొదటి సమయేలు భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు. 24వ వచనంలో ఒక మాట ఉంది. 24వ వచనంలో చింతకించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. హల్లెలూయా. ఏంటండి, బాధలన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండే కాదండి, బాధలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి, కష్టాలన్నిటిలో నుండి, రోగాలన్నిటిలో నుండి, ప్రతి దానిలో నుండి ఆయన విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప విడుదల దయచేస్తాడు. దావీదు భక్తుని కలిగినటువంటి ఆపదలు ఆయన మొరపెట్టేటప్పుడు అన్నిటిలో నుండి అని చెప్పగలిగాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగలడు అని దావీదు నమ్మిన విధంగా మనము కూడా నమ్మి అన్నిటిలో నుండి ప్రభువా నాకు విడుదలనివ్వగలవు అని మనం నమ్మగలం. ఒకసారి ఒక్కొక్కసారి కొద్దిగా ఆలస్యం జరిగినప్పటికీ మనం విశ్వసించే విశ్వాసమును బట్టి, మనం నమ్మేటటువంటి నమ్మకాన్ని బట్టి, మనం ఆయన సందులో మొరపెట్టే మొరను బట్టి మన గొప్ప విడుదల కలుగుతూ ఉంటాం.
హల్లెలూయా. కానీ అది మనల్ని బట్టే మనకు ఆయన దగ్గర నుండి వచ్చేటటువంటి ఆ రక్షణ, ఆ విడుదల కలుగుతా ఉంది. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక 54వ కీర్తనలో దావీదు భక్తుడు ఏ విధమైనటువంటి మొర పెడుతూ ఉన్నాడు, అటువంటి ప్రార్థన, అటువంటి నోటి మాటలు మనము కూడా కలిగి దేవుని సన్నిధిలో సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. చోటైతే మరి మధ్యలో మీరు ప్రకాశాన్ని వచ్చి ఆరాధన గురించి రాసుకుంటున్నాం. దేవుడు ఆరాధించినట్టు చూడాలి దేవుడు కోరుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన ఆరాధన చేసుకుందామండి. ఇప్పుడే మనం కీర్తన ధ్యానంలో విన్నాం కదా, బలాఢ్యుడైన దేవుడు, మన ప్రార్థనను ఆలకించే దేవుడు, మన మాటలకు చెవియొక్కే దేవుడు, మనకు సమాధానం దయచేసే దేవుడు. కాబట్టి ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని విన్నాం కదా. మనందరం మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ ఈరోజు మనస్ఫూర్తిగా ఆయనకు ఆరాధన చెల్లిద్దాం. దేవా నీకు వందనాలు తండ్రి, నాయనా నీకు వందనాలు నాయనా, దేవా దేవా నీకు వందనాలు ప్రభువా. కృతజ్ఞతలు నాయనా, కృతజ్ఞత ఆత్మలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. పరాక్రమవంతుడా నీకు వందనాలు, బలాఢ్యుడా నీకు వందనాలు, మహాపరి నీకు వందనాలు, సర్వేశ్వరా నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. మారని దేవా, మార్పు లేని దేవా నీకు వందనాలు. మా శ్రమల్లో మాకు తోడయ్యున్నవాడా నీకు వందనాలు. మా ఆపదల్లో మమ్మల్ని ఆదుకునేవాడా నీకు వందనాలు నాయన, వందనాలు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. నీకు మొరపెట్టగా నేనున్నానని సమాధానం ఇచ్చే దేవా నీకు వందనాలు నాయన. అయ్యా ఈ లోకంలో మాకు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా? నీవు తప్ప ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదనే స్థితిలోకి మమ్మల్ని రావాలని ఆశపడుతున్నవాడా నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన దేవా నీకు వందనాలు తండ్రి. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠంగా కలిగిన దేవా నీకు వందనాలు. శక్తివంతుడా నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన దేవా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రములు నాయన, స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా. అయ్యా ఈ చరాచర జగత్తును ఒక్క మాట ద్వారా నిర్మించిన వాడా నీకు వందనాలు. మా నిర్మాణకుడా నీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభువా. మమ్మల్ని మాత్రం ప్రభువా నీ స్వహస్తాలతో నాయన ఎంతో ప్రేమగా మాలో ప్రతి అడుగడుగును పేర్చుకుంటూ ప్రభువా మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన, వందనాలు నాయన, నాయన నీకు వందనాలు. మా కాపరి నీకు వందనాలు తండ్రి. అయా అయా బోధకుడా నీకు వందనాలు తండ్రి. నా స్నేహితురా నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన, వందనాలు నాయన, వందనాలు, వందనాలు, వందనాలు. కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మనమందరం పాట ద్వారా ఆయన ఆరాధన చేస్తున్నామండి. కలువరి సిలువా, సిలువలో విలువా నాకు తెలిసెనుగా. కలుషము పాపములను వెలియనుగా.
మామీద ఎంత ఫాషన్ అయినా నీకు వందనాలు ప్రభువా వందనాలు నాయనా వందనాలు నాయనా
కృతజ్ఞతలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నీకు వందనాలు నాయన దయామయుడు ప్రభు నీకు వందనాలు నాయన కృపామయుడు నాయన నీకు వందనాలు వెళ్ళలేని స్తోత్రములతో స్థుతులు మీద ఆశీర్వదైన వాడా నీకు వందనాలు ప్రభు వందనాలు నాయన దవడవంతుడా నీకు వందనాలు రత్నవంతుడా నీకు వందనాలు వందనాలు తండ్రి పదివేలలో అతి కాంక్షనీయుడా నీకు వందనాలు ప్రభు వందనాలు నాయన వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన నాయన నీకు వందనాలు ఆశ్చర్యకరమైన దేవా నీకు వందనాలు ఆలోచన తత్వమైన దేవా నీకు వందనాలు నాయన బలమైన దుఃఖమా నీకు వందనాలు మా కేడమా నీకు వందనాలు మా కొండ మా కోట నీకు వందనాలు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా నీకు వందనాలు నాయన స్తోత్రములు ప్రభు స్తోత్రములు నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు పావకానికి వందనాలు నాయన నాయనానికి వందనాలు నాయన సర్వవ్యాపికి వందనాలు ప్రభు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన స్తుతులు నాయన సజీవుడా నీకు వందనాలు ప్రభు సజీవుడమైన దేవా నీకు వందనాలు ప్రభు నీ పిలువగానే నేను ఉన్నానంటూ కలిగే దేవా నీకు వందనాలు నాయన మా కాపురంలో ఉత్తరమించేవాడా నీకు వందనాలు నాయన మా సహాయకుడా నీకు వందనాలు నాయన మా పాదల తొట్టుకుండా నీ యువతల్ని కావడించేవాడా నీకు వందనాలు ప్రభు వందనాలు నాయన స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రభు నీకు వందనాలు ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి వందనాలు 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 నాయన
Naina, maha parshudha, maha unnatha, neeku vandanalu stutulu stotramu Naina, unnu thalli veethiya. Memu balanni kolipoyinappudu Naina, maaku balanga unnavaadu Naina, shatruvulu chusi memu bayapadinappudu Naina, maaku thoduti mammalu nadipistunna maa deva, neeku vandanalu Naina. Deva, neeku emichiganam teechukolemu Naina, avunu prabhu maa patla meeku Naina, entagano neeku krupa chupistunnavu Tandri, maa koraku kalavari veedipaina maranichi Naina, Naina tirigi lechi maaku ichina rakshanakai neeku vandanalu Tandri. ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన ఆరాధనలో మీరు తోడుకి నడిపించారు నాయన వాక్యం కీర్తన ధ్యానంలో మీరు తోడున్నారు ప్రభువా ఇదిగో తండ్రి దావీదునడి ఇప్పుడు నా తండ్రి నీ వాక్యాన్ని పంచుకుంటుండగా నా తండ్రి వినగలిగి చెవులు గ్రహించగలిగే మనసును మాకు దయచేసి దాన్ని విని విడిచిపెట్టే వారు కాకుండా మా హృదయానికి అన్వయించుకొని నాయన దాని మాదిరికరంగా మేము జీవించేటట్లు మాకు సహాయం చేసి ముందుకు నడిపించండి మా ప్రభువును ప్రియరక్షకుడైన నా జనులకు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయం ప్రత్యేక పాటలు ఎవరైనా పాడితే పాడవచ్చు, మీ ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేయచ్చు. దేవుడు మీద చేసిన ఆధ్యాత్మిక మేళ్ళు, భౌతిక మేళ్ళు, మానసికమైన మేళ్ళు, సామాజికమైన ఏదైనా సరే దేవుడికి మహిమ కలిగేలా మీరు తక్కువ టైంలో చెప్పగలగాలి, మరి ప్రాక్టీస్ చేయండి. మరి దేవుని వాక్యం షేర్ చేసుకోవడానికి ఎలాగా ఒక వరము, కేవలం దేవునికి మాత్రమే మహిమ కలిగేలా క్లుప్తంగా సాక్ష్యం చెప్పడం కూడా ఒక వరం, అది ఒక ఆధ్యాత్మికమైన వరం. దాన్ని అడగండి, ప్రభు నడిచే ప్రభు ఇస్తాడు, అడుగుడి మీకు ఇవ్వండి కదా, అడుగుడి మీకు ఏదే విషయం. ఎందుకు మీరు వదిలేయాలి, నాకు రావు అనేది మీరు నిరాశపడాలి, ఎందుకు మీరు పక్కకు వెళ్ళిపోవాలి తట్టుకోవాలి, ఎందుకు మీరు ప్రజలందరి ముందు కనబడకూడదు, ఏమో మీకు ఏవో కారణాలు ఉంటాయి. కానీ దేవుని సందులో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, దేవుని సందులో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. కొన్ని చర్చెస్ లో అసలు ఇక్కడ పాస్టర్గా తప్ప ఇంకొకడు అడుగు పెట్టే ఛాన్స్ ఉంది తెలుసా మీకు, బలిపీఠం అంటే దీని అంతటి కాదు, అంటే యాక్చువల్ ఫుల్ పిట్ ఇంగ్లీష్ లో అంటే ప్రసంగ వేదిక. ఆ ప్రసంగ వేదిక ఫుల్ పిట్ ని వాళ్ళు బలిపీఠం అని మార్చి ఇక్కడ గొలుసులు కట్టేసి ఇది కొంచెం ఎత్తుగా ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలాగా ఫీల్ అవుతారు దైవ సేవకులు తప్ప ఎవరు, అది కూడా అంగీ వేసుకుంటే తప్ప. ఇవి నేనైనా అంగీ వేసుకుంటే మీ దగ్గర కూర్చోవస్తుంది, అంగీ వేసుకుంటేనే పైకి ఎక్కాలి. ఎన్నోసార్లు నేను కిందనే కూర్చున్నాను అంగీ వేసుకోవడం ఇష్టం లేక, అంటే నాకు అది చికాకుగా ఉండదు, అలవాటు లేకపోవడం, అలవాటు ఉంటే పర్లేదు. అయితే అలాంటి సంఘంలో ఉంటే మీకు ఇన్నిసార్లు ఎవరు చెప్పరు, అసలు మీకు చెప్తామన్నా మీకు అవకాశం ఇవ్వరు. కానీ ఈ చర్చ ఏంటంటే మనం అందరం ఒక కుటుంబం, మనం అంతా ఒకటే. పాస్టర్ గారు కేవలం వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువగా అనిపిస్తారు, మిగతా టైంలో పాస్టర్ గారు మీతో సమానం, పాస్టర్ గారైనా పాస్టర్ గారైనా మీతో సమానం. నన్ను పేరు పెట్టి పిలిచిన నేను బాధపడను, అసలు పట్టించుకోను, నాకు సంతోషంగా ఉంటాను. పాస్టర్ గారు అన్నా ఒకటే, అయ్య గారు అన్నా ఒకటే, శాలిం గారు అన్న ఒకటే, శాలేమన్నా ఒకటే, పిలిచి చూడండి, శాలేమని పిలిచి చూడండి, నేను అలాగే పలుకుతాను. దర్శి అని పిలిచండి, దర్శనం పిలవండి, మాకు గౌరవాలు ఏం కోరుకోం. ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ,
ఎందుకు ఇంత అర్థం ఎలా చెప్తున్నా అంటే మీరు లేచి వచ్చి సాక్ష్యం చెప్తారని ఇదంతా ఎందుకు నేను చెప్తున్నాను మీరు వచ్చి సాక్ష్యం చెప్పడానికి ఈ టైం వాడుకోవాలని తెలుస్తాను రాకృష్ణ సాక్ష్యం చెప్తుందిగా మనం విద్దాం ధ్యానిద్దాం రైట్ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు కొంతమంది సంఘానికి కూడా కొంత తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పబోతున్న విషయంలో రెండు కృతజ్ఞతలు రెండు విజ్ఞాసనలు ఉన్నాయి. ఏంటంటే మొదటగా చాలా రోజుల నుంచి మా బావగారి అంటే లక్ష్మి వాళ్ళ అన్నయ్య మా అత్తమారి గురించి చాలా సార్లు చెప్పారు. వాళ్ళు రక్షణ పొందాలని దేవుడు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అయితే దేవుడు వారి జీవితంలో ఒక వెలుగుతో నింపాలి, ఒక సూచక క్రియ జరిపించాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అత్యధికంగా తన యొక్క తన పేరు కవిట్ నాయుడు లక్ష్మీ వాళ్ళన్నయ్య, తనకి ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి దేవుడు కృప చూపించాడు. అది చాలా రోజులుగా ప్రార్థన చేసి అసలు వదిలే సంవత్సరం జాబ్ కోసం అయితే ప్రార్థన చేయట్లే లేదు. కానీ దేవుడు ఈ రీతిగా వాళ్ళ జీవితంలో ఒక సూచక క్రియ జరిపించాడు అయితే నేను నమ్ముతున్నాను. అందరి బట్టి దేవుడికి వందనాలు. అలాగే వారి యొక్క రక్షణ గురించి కూడా ఖచ్చితంగా దేవుడు ఈ సూచిక్రియ ధరించడం ఖచ్చితంగా రక్షణ కూడా వాళ్ళు నడిపిస్తాడంటే నేను ఆశపడుతున్నాను. మీ అందరూ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. రెండవదిగా మా అబ్బాయి క్యాటి విషయంలో చెప్తున్నాను. డిపాల్ స్కూల్లో అడ్మిషన్ కోసం ట్రై చేసాము, యాక్చువల్గా అయితే తను సెలెక్ట్ కాలేదు. అయినప్పటికీ ఎందుకో పట్టుబడకుండా ప్రార్థన చేస్తున్నాం, దేవారు చివరి నేషనల్ అయినా సరే నీ కార్యం జరిగించగలవు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాము. చేస్తూ ఉండగా మన ప్రకాష్ గారు అమ్మాయి తనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది, అంటే సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి తెలిసినప్పుడు తనకి చెప్పాము సువర్ణ గారికి సిస్టర్కి చెప్తే తను కూడా తన వంతు ప్రయత్నం చేసి హెల్ప్ చేశారు. అందరి బట్టి వందనాలు. చివరికి ఒక ఫైనల్గా అసలు సిబ్బంది ద్వారా కూడా లిస్ట్ ఒకటి పెట్టారు అని చెప్పిన తర్వాత ఈ సేవకు మెసేజ్ వస్తుందని చెప్పి అన్నారు. అయితే ఎటువంటి మెసేజ్ రాలేదు మా రాకపోయినప్పుడు మళ్ళీ తనకు కాల్ చేశాం. లేదమ్మా ఒకసారి మెసేజ్ కూడా రాలేదు, మరి ఎవరైనా కనుక్కుంటావు అన్నప్పుడు తను తన ప్రిన్సిపల్ గారితో మాట్లాడి మళ్ళీ సీట్ రావడానికి తన ఒక పాత్ర కూడా పోషించి మాకు హెల్ప్ చేశారు. కాల్ చేసి వచ్చి ఫీజు కట్టేసి మీరు అబ్బాయిని అడ్మిట్ చేసుకోండి అని చెప్పారు. ఇది కూడా దేవుడి కృపే. దేవుడు చివరి నిమిషం వరకు తన కార్యం చేసేంత వరకు కూడా దేవుడి సన్నిధిలో వెయిట్ చేశాను. నేను రోజు ప్రార్థన చేస్తాను, నేను కాదు తనతో కూడా ప్రార్థన చేపిస్తున్నాను. ఆ తీరుగా దేవుడు కార్యం చేశాడు. అంటే ఇద్దరు పిల్లలు ఒక దగ్గర చదువుకుంటారనే ఆశ అంతే తప్ప ఇంకేం గొప్పతనం కాదు. కానీ ఇది కేవలం వాళ్ళిద్దరు పిల్లలు ఒకే చోట చదివించినప్పుడు మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ రెండు సాక్ష్యాలు దేవుడు దీవించిన దాక. ఇక చెప్పదంటే ఇంకా ఖ్యాతి విషయమే ఇంకొక విజ్ఞాపన. తనకి ఇదివరకు ఆల్రెడీ మీకు చెప్పారు ట్రాన్సెప్ట్స్ ఉన్నాయి, లేదా ముక్కులో అడ్నాట్స్ ఉన్నాయి, వాటిని సర్జరీ చేయించాలి. దానికోసం ప్రయత్నిస్తున్నాం. రెండు ముగ్గురు డాక్టర్ కూడా సర్జరీ చేయాలని చెప్పారు. అయితే తన యొక్క గ్రోత్ కూడా కొద్దిగా డౌన్ ఇంకా
గట్టిగా అంటే చాలా విపరీతంగా గట్టిగా మాట్లాడి మధ్య అబ్బాయితో మాట్లాడించినప్పుడు అబ్బాయి ఆయన చేసిన తప్పులు తల్లిదండ్రులు చేసిన తప్పుడు ఒప్పుకున్నాడు అవన్నీ ఒప్పుకున్నాడు కరెక్టే అన్నయ్యా నేను చేశాను కరెక్టే అది నా తప్పే అన్నా నేను ఒకటే విషయం అడిగాను నువ్వు ప్రతి ఒక్కటి అమ్మాయి చెప్పి చేసిన పొరపాట్లను చేసి పిల్లలు చూసుకోలేదని ఇది మాత్రమే నువ్వు చెప్తున్నావు తప్ప నీ తల్లిదండ్రులు నువ్వు చేసినటువంటి మా బాధలు ఒక్కరోజే నాకు చెప్పావా నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు వాళ్ళంతా అంత అత్య ప్రయత్నం కూడా అంత విధంగా చేసినప్పుడు నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి గట్టిగా నిలదీసి అడిగాను అడిగినప్పుడు ఇక ఏం మాట్లాడలేదు సైలెంట్ అయిపోయింది అప్పటి వరకు నన్ను ఎదిరించి సమాధానం చెప్తున్న వ్యక్తి ఇక ఆ క్వశ్చన్ వేస్తే ఆగిపోయాడు ఇంకా ఇక చాలా విషయాలు చెప్పి 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 కుటుంబం అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని మళ్ళీ అబ్బాయిని చెప్తూ కేవలం దేవుడి నామానికి అవమానం కాకూడదనే నేను వీటికి రావట్లేదు మనందరూ కొట్టుకుంటే దేవుడి నామానికి అవమానం అని చెప్పి చెప్పి మళ్ళీ మీరు పరిచయం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మా సంఘంలో కూడా ఇందుకోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఎంతగా బోధించి ఇక్కడ విడిచిపెట్టేశాను. అయితే ఆ కుటుంబం మళ్ళా యథారీతిగా స్వేచ్ఛ సమాధానంతో సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్దిపాటి సాక్షి జీవించిన కనుక మీరు కొన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో నాకు ఒక పాట ద్వారా దేవుడు నన్ను నడిపించాడు, నన్ను బలపరిచాడు. ఆ పాట పాడి దేవుడు మహిమపరచాలని కోరుకుంటున్నాను. నడిపిస్తాడు ఆ దేవుడు శ్రమలో నైలాలను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైలాలను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో ఆలోచన
దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళ కోసం వారు ఏ పేర్లు చెప్తున్నారు ఆ పేరు కోసం మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. సారీ, లెంట్ ప్రేయర్స్ ఇప్పటి వరకు చక్కగా జరిగాయి. ప్రకాష్ గారితో స్టార్ట్ అయింది, వీరబాబు గారు, ప్రసాద్ గారు, అనార్బాబు గారు, ఝాన్సీ గారి పాప ప్రశాంతి, సత్యనారాయణ గారు అంటే వెంకటలక్ష్మి గారు, శివ గారు, లాభాంగ్ గారు, రామకృష్ణ గారు, అమెజాన్ శ్రీనివాస్ గారు, రత్నమ్మ గారు, శుభాకర్ గారు, సునీల ప్రవీణ్ ప్రవీణ్ వీళ్ళు అంటే ఋషి ప్రకాష్ గారు పాప వాళ్ళ ఇంట్లోనూ, నందన గారు, అలాగే అగస్టిన్ బాబు, సలోమి రమేష్ ఉన్నారు, శాఖల్ గారు, ఇసాక్ది పోస్ట్ పోన్ అయింది ప్లంపర్ ఇసాక్ది, సువర్ణరాజు గారు అంటే రత్నకుమారి గారు, సువర్ణరాజు గారు, రవి పావని గారు, మనోహర్ గారు, ఈరోజు ప్రభు ప్రముఖిరణ్. ఇంతవరకు అయ్యాయి. నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే 2-3 సంవత్సరాలుగా నేను మీ ఇళ్ళలో అడుగు పెట్టలేకపోయాను. చాలామంది ఇళ్ళలో కొంతమందికి ఏదో కారణంతో వెళ్తుంటాం అనుకోండి, వాళ్ళ బర్త్డేకో వెడ్డింగ్ యానివర్సరీకో ఏదో కారణంగా వెళ్తుంటాను, దానికి కొంతమందికి వెళ్ళలేకపోయాను. కానీ ఈ సంవత్సరం మీ ఇంట్లో అడుగు పెట్టగలిగిన సంతోషం సంతృప్తి నాకు ఉంది. ఇంకా కొద్దిమంది ఉన్నారు, ఆ రాజాబాబు గారి కూడా వెళ్ళాను, అది మార్నింగ్ టైం అండి, ఈవినింగ్ కాదు. ఒకసారి రాజాబాబు గారు సత్యవతి గారు గంగవనం అది కూడా వెళ్ళాం కరెక్టే. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరెవరు ఉంటే 25 వాళ్ళు దయచేసి మీ డేట్స్ ఇవ్వండి. మీ ఇంటికి నేను వచ్చే అవకాశం లేకపోతే మీరు చర్చకు వచ్చేయండి. ఒక ఈవినింగ్ మనం ఇక్కడే ప్రార్థన చేస్తున్నాం, సిలువ ధ్యానం చేద్దాం. కనుక దయచేసి ఈ టైం వాడుకోండి, సద్వినియోగం చేసుకోండి. అవకాశం ఉండేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి కోరుతున్నాను. రైట్, ఇంకెవరైనా సాక్షి చెప్తారా, ప్రత్యేక పాట పాడతారా? మరైంది మేరీగా దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ కృతజ్ఞతలు. నేను ప్రేయర్ రిక్వెస్ట్ మీ మధ్యలో పెట్టడానికి వచ్చానండి. రాత్రి సమయంలో నేను సంఘ గ్రూప్ లో పోస్ట్ చేశాను, చాలా మంది ప్రార్థన చేశారు. మా పెద్ద మనవడు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాడు, మరి దయతో ప్రార్థన చేయండి. మరి నిన్నటి వరకు తనకి హై టెంపరేచర్ సిరప్ ఇచ్చారు, అది వేశాక కూడా సహజంగా సిరప్ వేస్తే తగ్గుతుంది, కానీ తనకి ఏంటంటే అలా పెరుగుతూ నేను 101 ఉన్నప్పుడు సిరప్ వేశాను, అదేంటో 104 టెంపరేచర్ చూపించింది. మరి మామూలుగా పిల్లలకి పెట్టిన టెంపరేచర్ దాని మీద ఇంకొక 1 డిగ్రీ వేసుకుని చెప్తారు డాక్టర్స్. మరి ఆ లెక్కన వాడికి 105 వచ్చిందేమో నాకైతే తెలీదు. ఆ జ్వరం వచ్చినప్పుడు పిల్లల్ని ఆపలేకపోయాం. మరి సువర్ణకి సెలవు పెట్టడానికి వీల్లేనందువల్ల పిల్ల సెలవు పెట్టలేకపోయింది. ఆ జ్వరం వచ్చిన టైంలో పసివాడు ఆ జ్వరాన్ని తట్టుకోలేక మరి సిరప్ వేసాక కూడా మరి తడిగుడ్డలతో చుట్టి తల మీద గుడ్డ పెట్టి వాడు వణికిపోతూ ఆ పరిస్థితిని భరించలేకపోయాం. మరి ఉదయం సాయంత్రం ఇంజెక్షన్స్ ఎక్కిస్తున్నారు సెలైన్ బాటిల్ పెట్టి. మరి ఇలా ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా మరి తగ్గట్లేదమ్మా, ఈరోజు సాయంత్రం లోపు మళ్ళీ జ్వరం వస్తే కనుక మీరు వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవాలి బాబుని, జాగ్రత్త చూసుకోండి అని చెప్పట. ఆ టైఫాయిడ్ మరి 9,000 ఉండాలంట, మరి అకౌంట్ 15,000 ఉంది బాబుకి. దయతో మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలు కొనసాగించండి. మరి నేను మార్నింగ్ కూడా వాడు హాస్పిటల్లో ఉన్నాడు, సెలైన్ ఎక్కుతోంది, వెళ్ళి నేను చూసేసి వచ్చాను చర్చ్కి. మరి నిన్న నేను పాస్టర్ గారికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆడియో పంపించారు, అది వాడికి వినిపించినప్పుడు ఆమెన్ చెప్పాడు. తర్వాత నేను ఏదో తినిపిస్తూ నానా నువ్వు అన్నీ తింటేనే దేవ ఏసై నిన్ను స్ట్రాంగ్ చేస్తాడు నానా అంటే
ఒక మాట అన్నాడు, అమ్మమ్మ నేను ఆల్రెడీ స్ట్రాంగ్ అయిపోయానమ్మ అని. నాకు ఆ పశువుల్లో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాను. సహజంగా నాకైతే ప్రార్థన చేస్తున్నాను కానీ అంత విశ్వాసం లేదు. అయితే మీరు అందరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఈ ప్రార్థన మనవలు దేవుడు దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. Hallelujah. Isaya namamuna prararaksha gurve pillarata muna inti suraksha. Isaya namamuna prararaksha gurve pillarata muna inti suraksha. Thank you.
Shobha Lasya manchiga paadaru ka rhythmatic ga paadagaru ah vetrani please ventane vachadu time vesadu Lord. సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి Thank you.
పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. బైబిల్ నాలెడ్జ్ పాఠ పుస్తకాలు ప్రింట్ చేయించడం అనేది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది. దానికోసం ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారో అందరికీ ఆశీర్వాదాలు వస్తాయి. గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి వందనాలు. కూడా వచ్చిన విశ్వాసానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. నా సాక్ష్యం ఏంటంటే, ప్రశాంతి పత్ర రోజు 6 తారీఖుని వాళ్ళ ఇంట్లో పేరు పిల్లాము. అంతకుముందు నుంచే నాకు ఈ కాలు ఈ దగ్గర నుంచి నడవది బాగా పట్టేసి బాగా పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు తను అడిగే నర్సు కాబట్టి అప్పుడు అడిగితే, పాస్టర్ గారు మీరు ఇది ఇలా అని మరి ఇలా అంటూ ఉండండి, బూ చేస్తుండండి, దానికి ఒక క్లాత్ వేరే గుంటే కట్టుకోండి అన్నారు. అప్పుడు అలాగే చేశాను, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అయితే నిన్న ఒక సంఘటన జరిగింది. మా ఇంట్లో ర్యాబిట్స్ ఉన్నాయి, అది ఎంతో ప్రాణంగా పీల్చుకుంటున్నాను. అయితే లోపల ఉదయం చాలా బయట ఉండదని చెప్పి లోపల తీసుకొచ్చాను. ఉన్నాయి. తర్వాత ఏమో దర్శన్ బాబు పైకి వెళ్ళి కిందకి వచ్చేసేలాగా కలిపి కూడా ఇస్తారు తన బాబు. లోపల కనిపించే బయట కనిపేశాడు. అయితే గాలికి గ్రీస్ తెలుగు కొంచెం గాలికి పక్కన జరిగింది. ఎందుకంటే తన శరీరం అంతా కూడా లేబర్ శరీరం అంతా కొన్ని మెత్తగా ఉంటుంది కదా, దాని నుంచి ఇలా వచ్చేసింది. ఎక్కడ చూసినా కనబడలేదు. ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు చెప్పావు కదా నాయనా, ఉచితం తెలుస్తానన్నా తర్వాత తెలుస్తున్నా అన్నావు అన్నావు కదా నాయనా, నువ్వు దొరికేటట్టు చేయకండి. ఎన్నోసార్లు మేలు చేసావు, ఇది కూడా నువ్వు చేస్తావు. మళ్ళీ ఇంకోటి కొత్తగా ప్రార్థన చేశాను, అదేంటంటే ప్రభువా 100 గొర్రెల్లో ఒక గొర్రె తగ్గిపోయింది, తగ్గిపోయిన గొర్రెల గురించి వెళ్ళి మరి దొరికేంత వరకు మరి వెళ్ళికి వెళ్ళావు కదా, అలాగే నాకు చూపించండి అని అనుకుంటున్నాను. మా దగ్గర సీసీ కెమెరా ఉంది, పాస్ చేయాలన్నారు ఒకసారి సీసీ కెమెరాలో చూద్దాము ఏమైందో చూద్దాం అనేసరికి అది పైకి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళదు, పైకి వెళ్ళిపోయింది. అటు ఒకటి ప్రెగ్నెన్సీతో ఉంది, అదే కొంచెం మట్టిలోకి వెళ్ళిపోయింది, మట్టిలో కావాలనుకో వెళ్ళిపోతే నేను ఏం చేస్తానంటే పైకి వెళ్ళాను. పైకి వెళ్తే పైన దర్శన్ బాబు స్టూడియోలోనే ఎంట్రెన్స్ ఇవ్వడం లోపల దాగుండిపోయింది. అప్పుడు తీసుకొచ్చి చాలా సంతోషించి అందరూ కూడా సంతోషపడ్డాము. అందరు కూడా వందనాలు చెల్లించుకుంటే చిన్న సాక్ష్యం దేవుడి రైట్. ఇంకెవరు సాక్ష్యాలు చేరుతుంది ఉంటారండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమం అంతటి బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, గొప్ప చేస్తున్నాను తండ్రి. నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుగా నీ ఆత్మ కార్యం మనలో జరిగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉండాలి, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉండాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉండాలి, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉండాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులో మారిపోవాలి, నేను నీ రూపులో మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి సంధిని చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను, ఆరాధన సమయానికి సంధిని చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను, అంతరంగ పురుషులోనే బలపడుతూ జీవ
ఇస్తాను అంతరంగ పురుషుని బలపడుతూ జీవిస్తాను అంధకార శక్తులను ఎదురిస్తాను అంధకార శక్తులను ఎదురిస్తాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు మాట్లాడు నీ మాటే ఉంటాడు నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు నాతో మాట్లాడు నీ మాటే ఉంటాడు నాలో నీ ఆత్మ కార్యాలు పిండుగా జరగాలి నాలో మెండుగా జరగాలి నేను నీ రూపులో మారిపోవాలి నేను నీ రూపులో మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు చేసే నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు చేసే నీ మాటే ఉంటాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను నిస్సుదేహ భాగము నేను క్రీస్తు కొరకు జీవిస్తాను నిస్సుదేహ భాగము నేను క్రీస్తు కొరకు జీవిస్తాను విశ్వందరి క్షేమం కాంక్షిస్తాను విశ్వందరి క్షేమం కాంక్షిస్తాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి నాలో రెండుగా జరగాలి నేను నీరు కోరి మారిపోవాలి నేను నీరు కోరి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి మంచివాడు గొప్పవాడు ఉందండి సర్వ సృష్టికర్తవు సర్వజ్ఞాన సంపూర్ణుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి స్వయంభవుడు సర్వపరిశుద్ధుడ సర్వ శ్రేష్ఠుడ సర్వ శరీరకు ఆధారభూతుడ నీకు మహిమంతా ప్రభావాలు చెల్లిస్తుంది సర్వవ్యాపి స్వయంభవుడ నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రము తండ్రి నాయన సర్వ సర్వ సైన్యముకు అధిపతి యెహోవా సార్వభౌమాధికారముల వాడా నీకు స్తోత్రం సర్వోపకారి సర్వ కృపానిధి యెహోవా నిన్ను ఆరాధిస్తున్నావు నిన్ను గొప్ప చేస్తున్నావు నువ్వు ఏమై ఉన్నావు ఒప్పుకుంటున్నావు నీవు ఏమై ఉన్నావో దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం మేము ధైర్యంగా ఉన్నాం తండ్రి ఇలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం ఇంత గొప్ప దేవుడు మాకున్నాడనే భరోసాతో ధైర్యంతో ఉన్నాం తండ్రి శోధలు ఎదిరిస్తాం బాధలు ఎదిరిస్తాం సాతాన్ని ఎదిరిస్తాం
నీ కృపతో మేము నిలబడతాం తండ్రి, నీకు వందనాలు. నీ రాకల వరకు, మా ఆయుష్షు తీరేంత వరకు నీతోనే ఉంటాం ప్రభా, నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుందిగా, నీ ఆత్మకార్యమాలో జరిగిస్తాం. మరి పౌలు జీవితాన్ని మేము పరిశోధిస్తుందిగా, పరిశుద్ధాత్మ ద్వారా మేము ఇచ్చి రాయించిన విషయాలు మేము చదువుతూ ఉండగా ధ్యానిస్తుందిగా, నీవు ఏదైతే మాలో జరగాలని ఉద్దేశించావో, ఏదైతే తలంచావో, ఏదైతే నిర్ణయించావో, ఏదైతే సంకల్పించావో, ఏదైతే నీ చిత్తంలో ఉందో, ఏదైతే నీ ఆలోచనలో ఉందో, అదంతా నాలో మాలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. మా పవన్ గారు సాక్షి చెప్తారండి, రవి మామయ్య మీ వెడ్డింగ్ యానివర్సరీ అని పాషంగా చాలా హడావుడు చేస్తున్నారు ఉదయం నుంచి. మేము వాడుకుంటే వాడుకోండి, పర్లేదు రండి రవి గారు. రండి వస్తారా, రండి. దేవుని నామానికి మహిమ. సమీక్షించండి, మొన్న శుక్రవారం ఇంట్లో ప్రార్థన జరిగింది. దేవుని మహాకృప చాలా అద్భుతంగా దేవుని మహిమ కొరకు ప్రార్థన జరిగిందండి. దేవుడు మాతో మాట్లాడాడు. అలాగే ఆ దినం ఇంటి దగ్గర వాళ్ళని కూడా కొంతమందిని తెరవడానికి దేవుడు కృప చూపించి చక్కగా ప్రార్థన గుడికంతా అసలు అంతలా ఊహించలేదు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కార్యాలు గొప్పవి. అలాగే ఈరోజు మా పెళ్లి రోజు 16 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 18వ సంవత్సరంలో దేవుడు మమ్మల్ని నడిపించినందుకు, మరి యొక్క 19వ మాకు దయా కిరీటంగా దేవుడు దయచేశాడు. సాధారణ ఎప్పుడు పెళ్లి రోజు చేసుకోమండి, ప్రభుని స్తుతించుకుని ఆరాధించుకోవడమే తప్ప. కానీ మొన్న ఈ రోజు ప్రేయర్ పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఈ రోజు మా ఇంట్లో మ్యారేజ్ ఉందన్నమాట. సో వాళ్ళు హడావుడిగా ఉంటారు మా దీంట్లోనే, అందుకని శుక్రవారమే ప్రేయర్ పెట్టుకున్నాం. ఆ రోజు సాక్ష్యం చెప్తాను, అవసరం గారు అది మర్చిపోలేదు. దేవుడి మహాకృప, దేవుడు ఇచ్చిన అవకాశం, ఆయన కృపలో ఇంకా వర్ధిల్లాలని మా కుటుంబం కొరకు, నా బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా భర్త కొరకు ప్రార్థన చేయండి. బాగా బలహీనంగా నీరసంగా ఉంటున్నాం. ఇంట్లో కుటుంబ పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ కుటుంబాన్ని దేవుడు ఇంకా నడిపించాలని, ఆయన మహిమ కొరకు వాడుకోవాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మీరు సండే స్కూల్ కాదండి, సండే స్కూల్ పిల్లలకి కేక్ పంచుతారు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూస్తాం కదా. ఓకే, చాలా రోజులు పెట్టి మర్చిపోతున్నాం అది. యాభై నాలుగు వచ్చాను కదండి. మరి ఎంతమంది నేను వాడుకుంటారో మాకు నాకు తెలియదు. మేము మాత్రం మా ఫ్యామిలీ ఫ్రీలో రోజుకు ఒక పేజీ పాడుతున్నాం, అంటే 6 చరణాలు పాడుతున్నాం. అలా పాడటం ఏమంటే, యేసు ప్రభు ఎలాంటి వాడో రోజు కొన్ని విషయాలు నేర్చుకొని వాటి ద్వారా బలపడుతున్నాం. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకేనా? 54 కీర్తనలో యేసు దేవుడు పరాక్రమము గలవాడు, యేసు మా దేవుడు ప్రాణమును ఆదరించువాడు, యేసు దేవుడు
Krutagnyata stutiki Pasu Yesu Devudu Yabhai Nalgo Kirtana Lo Yesu Devudu Parakramamu Galavadu Yesu Mahadevudu ప్రాణమును ఆదరించువాడు యేసు దేవుడు కృతజ్ఞత స్తుతికి పాత్రుడు యేసు దేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకే పాపుల రక్షణ యేసుక్రీస్తుకే రోగుల వైద్యుడైన యేసుక్రీస్తుకే శాంతి దాతైన యేసుక్రీస్తుకే ముక్తి దాతైన యేసుక్రీస్తుకే మనకే మరణించిన యేసు ప్రభువుకి తిరిగి బ్రతికి త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే బోలో యేసు మహారాజుకే అయితే అపోస్తలుడైన పౌలు మూడో ప్రయాణం ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం అంతే కదండి ఈ మూడో ప్రయాణము కొంచెం తక్కువగా ఉంటారు కానీ జరిగిన కార్యాలు చాలా పెద్దవి ఇది మూడు భాగాలుగా ఉంది మొదటేమో సిరియాలోని అంత్యోకియ నుండి ఎఫెసు వరకు వెళ్ళాం అంత్యతో అధ్యాయం 23 నుంచి 19 అధ్యాయం 1 వరకు వచ్చే వరకు ఉంటుంది తర్వాత ఎఫెసులో పౌలు పరిచర్య 19 అధ్యాయం అంతా తర్వాత 20 అధ్యాయం మొదటి వచనం ఎఫెసులో పౌలు పరిచర్య చివరికి అంత్యోకియ మాసిదోనియా అకయ యెరూషలేములకు పౌలు ప్రయాణం కానీ మూడు భాగాలుగా మనం దీన్ని నేర్చుకుంటాం స్టార్టింగ్లో సిరియాలోని అంత్యోకియ నుండి బయలుదేరాడు 18 అధ్యాయం 23 నుంచి మనం చదువుతాం అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత ఇప్పుడు రెండో ప్రయాణం ముగించుకొని యెరూషలేము వచ్చాడు కదా అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును హృదయందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరచడం హల్లెలూయా ఈ బైబిల్ ప్రాంతాల విషయంలో నేను ఒక చిన్న సూత్రం కనిపెట్టాను యా ఎండింగ్తో వచ్చిందంటే అదొక రాష్ట్రం అనుకోండి హృదయ గలతీయ కప్పదోకియ మాసిదోనియ యా ఎండింగ్ వచ్చిందనుకోండి అది చిన్న ఊరు కాదు పెద్ద ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఇలాంటి అలా పెద్ద పెద్ద రాష్ట్రాలు యా అని ఎండింగ్ అది చిన్న బండ గుర్తుగా పెట్టుకోండి ఆ ప్రాంత అకయ అంటే అకయ అంటే చిన్న ఊరు కాదు చాలా ప్రాంతాలు ఉంటాయి అక్కడ ఆ ప్లేసెస్లో దేరయ్య అంటే చాలా ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆసియా ఆసియా అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మన ఆసియా వేరు పౌలు ప్రయాణాలు చేసిన ఆసియా వేరు మరి అదే ఇదే అనుకోకండి చాలా మారిపోతాయి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరు కదా ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వేరు కదా అండి అలా అనమాట అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ కాదు మెట్రాస్ అంది మన ఆంధ్రప్రదేశ్ మద్రాసీని తెలుగు మాట్లాడితే తమిళ మాట్లాడితే మద్రాసీ అంటారు ఇప్పుడు మద్రాసు నుంచి విడిపోయింది కదా కాబట్టి ఆసియా అంటే ఎక్కడ ఉందో ఏ ప్రాంతాన్ని ఆసియా అన్నారో చూసుకోండి అంతవరకు అంటే ఆ యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మన ఇండియా వరకు వచ్చేయకండి ఓహో ఆసియా అంతా పౌతి దగ్గర అయితే ఇండియాలో కూడా కార్డు పెట్టి ఉంటాడే అనుకోకండి ఓకే రైట్ బయలుదేరి వరుసగా గలతీయ గలతీయ ప్రాంతమందును హృదయ గంటను సంచరించుతూ శిష్యులందరిని స్థిరపరచను స్థిరపరచననే మాట వెనక అప్పుడు ఏముంటుందండి స్థిరం తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి అస్థిరత అనేది కామన్ స్థిరపరచకపోతే తప్పిపోయే అవకాశం ఉంది స్థిరులను
కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎంతో ఆసక్తులనే ఉండవాలని అంటారు కాబట్టి స్థిరత్వం రక్షించబడిన కొత్తలో ఆ స్థిరత్వం ఉండదు ఆ రక్షణానందం వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది తెలుస్తుంది కొన్నాళ్లకు ఆ స్థిరత్వం అనేది మెల్లగా వస్తుంది భక్తి అనేది కూడా స్థిరం అవ్వాలంటే అంత సులువు కాదు అలాగని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టారు ఇప్పుడు పిల్లలు చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్నని పిలవకపోయినా ప్రేమిస్తాం పిలిచినా ప్రేమిస్తాం దేవుడు అందరినీ ప్రేమిస్తాడు స్థిరంగా ఉన్నా ప్రేమిస్తాడు స్థిరంగా లేకపోయినా ప్రేమిస్తాడు అయితే స్థిరంగా ఉంటే ఉన్న ఆనందం వేరు స్థిరంగా లేకపోతే బాధ వేరు కదండి కాబట్టి శిష్యులను స్థిరపరచడానికి పౌలు తన టైంను ఖర్చు పెట్టాడు అంటే శిష్యుల మీద దాడి జరుగుతుంది సాతాను గారు లోకం వాళ్ళ సొంత శరీరాలు వాళ్ళు వెనక్కి లాగుతున్నాయి శిష్యులు అంటే క్రైస్తవులే క్రైస్తవులందరూ ఇప్పుడు అప్పుడు ఏమన్నారు శిష్యులు అన్నారు ఇప్పుడు ఆ మాట ఎందుకు పోయింది మనకి నేను క్రీస్తు శిష్యుడిని అండి మనం చెప్పుకుంటావా చెప్పుకో ఒకళ్ళు నేను ఏదైనా ఊబర్లో ఓలా ప్రయాణం చేసేటప్పుడు నేను పాస్టర్నే అంటాను దాన్ని నాకు తెలియదు ఎందుకు నేను అలా చెప్పుకోను నేను క్రీస్తు శిష్యుడిని అండి ఆమె డిసైపుల్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పుకోవడం నాకు కొత్తగా ఉంటుంది ఎందుకంటే మనం అలా అలవాటు చేసుకోలేదు మన పాస్టర్స్ మన పెద్దలు మనకు అలా నేర్పించలేదు ఒకవేళ అలా నేర్పించుంటే మనం అలా నేర్చుకునేవాళ్ళమేమో కదండి ఎప్పటి నుంచో ఆ అలవాటే కానీ మన మనసులో ఒకటి ఉండాలి మనము క్రీస్తు శిష్యులము ఓకే చెప్పుకోలేకపోయినా మనసులో అనుకోవాలి కదా నేను మనము క్రీస్తు శిష్యులు ప్రభు కూడా మీరు సర్వలోకం మీద సువార్త ప్రకటించండి నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి సర్వజనులను నా శిష్యులుగా చేయండి కాబట్టి యేసు ప్రభు మనసు ఏముంది మనం శిష్యులు ఎవరైనా సరే ఇప్పుడు శిష్యుడు జాయిన్ అయ్యాడు నేర్చుకుంటాం కొంతమంది బాగా నేర్చుకోగలరు కొంతమంది తక్కువ నేర్చుకుంటారు బాగా నేర్చుకున్నవాడే శిష్యుడు తక్కువ నేర్చుకున్నాడు శిష్యుడు కాదంటారా కాదు అసలు జాయిన్ అయిన మొదటి రోజే శిష్యుడు ఏమి రాకపోయినా సరే శిష్యుడే జాయిన్ అయ్యాడు యేసు ప్రభు పేరు ఎదిగితే శిష్యుడు అంటే అయితే నేర్చుకుంటాం మెల్లిగా మెల్లిగా కొంతమంది చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు కొంతమంది స్లోగా నేర్చుకుంటారు ఆయన సాత్వికుడును నేను మనసు గలవాడు కనుక నా యొక్క నేర్చుకోండి అన్నారు కాబట్టి ఆయనే నేర్చుకున్నారు అయితే మనల్ని స్థిరపరచడానికి దేవుడు ఎవరో ఒకరిని పౌరులాటవాడిని వాడుకుంటాడే విడిచిపెట్టడే దేవుడు మనం స్థిరత్వం లేని వారం అని ఆయన తెలుసు మనం కదిలిపోతుంటాం జారిపోతూ ఉంటాం మునిగిపోతూ ఉంటాం ఆధ్యాత్మిక స్థితి నుంచి పడిపోతూ ఉంటాం అది సర్వసహజం సాధారణం కాబట్టి ఎవరో ధైర్య సేవకుని దేవుడు మీ ధైర్యం పంపిస్తాడు స్థిరపరచాలి కదిలిపోతుంటే గట్టిగా నిలబెట్టడానికి దేవుడు ఎవరో ఒకరిని వాడుకుంటాడు అది మీ బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఒక టీవీ ప్రోగ్రామ్ కావచ్చు ఎలాగో ఒకలాగా దేవుడు కోడి మార్గాలు ఉన్నాయి అయితే ప్రార్థన చేయాలి మనం ఏమంటే ప్రభువా నన్ను స్థిరపరచు నా విశ్వాసం ఊగిపోతుంది ఆయన స్థిరపరచు నా నమ్మకం నా నిరీక్షణ కదిలిపోతున్నాయని ఆయన నన్ను స్థిరపరచు నా పరిశుద్ధత నా ప్రేమ క్షమాపణ అనేవి కదిలిపోతున్నాయి స్థిరపరచుతుంది అంటూ ఒక్కొక్క ఐటెం ప్రభు సందులో పెట్టి స్థిరపరచుగా నన్ను స్థిరపరచడానికి నీ వాక్యాన్ని నా దగ్గరకు పంపించు నీ సేవకుని నా దగ్గరకు పంపించు లేకపోతే నేను వాళ్ళ దగ్గర మీద ఇలా చెయ్యి పరిస్థితులు అనుకూలపరచు ప్రభా నన్ను స్థిరపరచవా అని ఎంత మంచి ప్రార్థన అది స్థిరపరచు అనే ప్రార్థనలో మనం ఏమనుకుంటాం నేను స్థిరంగా లేను నేను కదిలిపోతున్నాను సీమోన్ అంటే ఒక పుల్ల అనమాట ఇలా ఇటు అటు ఊగిపోతున్న పుల్ల అంది గట్టి గట్టిలా సీమోన్
దేవుడు ఏం చేశాడు, నువ్వు నెల్లు కాదు, గట్టివి కాదు, నువ్వు బండవి పేతురు అన్నాడు. సీమోను పేతురుగా మార్చే దేవుడు నిన్ను కూడా సేర్పరుస్తాడు. హల్లెలూయా. ఓకే, మరి కొంచెం ముందుకు వెళ్ళాం. ఓకే, అక్కడ ఇప్పుడు పౌలు స్టోరీలో అపోలో స్టోరీ ఇన్సర్ట్ అయింది 24 వచనం నుంచి. అలెగ్జాండ్రియ వాడిన అపోలో అని ఒక యూదుడు ఎఫెసులకు వచ్చింది. అతడు విద్వాంసుడును, అంటే స్కాలర్, లేఖనములందు ప్రవీణుడనై ఉండదు. దేవుడు లేఖనాలు అంటే ఉండండి, ఓల్డ్ టెస్టమెంట్, అప్పుడు న్యూ టెస్టమెంట్ ఏమి ఉంటుందండి, లేఖనాలంటే పంచకాండం, మోషె రాసిన 5 గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, కీర్తన గ్రంథం, ఈ ప్రవక్తల గ్రంథం కనుక ఇవి బాగా వాళ్ళకి కంటతా ఉన్నాయి. వాళ్ళని లేఖనంలో ప్రవీణులు అంటారు. అంటే ఆది కాండం నుండి మలాకి వరకు ప్రతి గ్రంథంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడో వాళ్ళకి తెలుసు. లేఖనాలు లేఖనాల్లో ప్రావీణ్యత అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కూర్చిన ప్రవచనాలు ఎక్కడున్నాయి, అవి ఎలా నెరవేరాయి. నేను క్రియ ఎవరో కాదు, ఈ యేసు నజరేడి వేసే లేఖనాల్లో ఉన్న క్రీస్తు ఛాయగా ఉన్నాడు ఇక్కడ నిజస్వరూపము అంటూ ఎవరైతే వివరిస్తారో వాళ్ళని లేఖనాల యందు ప్రవీణులు అంటారన్నమాట. 25 వచనం, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది సువార్త. అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. కొన్ని పేర్లే బైబిల్లో ఉన్నాయండి, కానీ బైబిల్లో లేని కొన్ని వేల మంది ఉన్నారు సువార్త ప్రకటించారు ఆ రోజుల్లో. ఒక్కొక్కడు పౌలు లాంటి ఎంతమంది తయారయ్యారు, పేతు లాంటి ఎంతమంది తయారయ్యారు, ఉదాహరణకు ఒకరిని చూపించాడు పరిశుద్ధాత్మ. ఇంకొక విషయం చెప్తాం, జాగ్రత్తగా ఆలోచించండి. మీ పల్లవ రాజు అయిన తర్వాత మీకు ఫేవరెట్ క్యారెక్టర్ అయినా ఉంటుంది కదా, ఎస్సే అనుకున్నా. ప్రభు చాలా కాలం పాటు ప్రభు మిమ్మల్ని ఎవరికి చూపించరు, ఎవరికి మిమ్మల్ని చూపించరు, ఆయనతోనే మీరు సహవాసం చేస్తారు. కానీ ఒక ఏదో టైంలో ప్రభు నీ భక్తుల్ని చూడాలండి, ఎవరు చూస్తారు, ఎస్సేరు. ఎందుకు ఎస్సేరంటే నీకు ఇష్టం, తన ప్రజల కోసం ఉపవాసం ఉంది కదా, తన బాబాయ్ మాటకి విధేయం చూపించింది కదా, రాజుగారి దగ్గర ఎంతో తెలివిగా మాట్లాడి తన జనాలు కాపాడుతుంది కదా, ఎస్తేరు అంత అందగత్తైన అనుకూలతో ఉంది కదా. అందుకంటే నాకు ఎస్తేరు అంటే చాలా ఇష్టం. అప్పుడు దేవుడు అవి అలాంటి ఎస్తేరు లక్షాది మనకి ఉన్నారు. నువ్వు ఒక్క ఇస్తారు, ఆ లక్షలాది మంది ఇస్తారు కోసం నేను బైబిల్లో రాయలేను కదా. అలాంటి బైబిల్ భూలోకమైన సర్వదేశం యోహాన్స్బర్గ్ రాష్ట్రం, ఇక్కడ లక్షలాది మంది ఇస్తారు ఉన్నారు. ఒకవేళ నీకు ఆశ్వేరోష బాగా ఇస్తారు కాదు చూపిస్తాను, కానీ ఆ ఎస్తారు ఎందుకు ఇష్టపడ్డావు, ఆ ఎస్తారులో ఏ గుణాలు నీకు నచ్చాయో అలాంటి ఎస్తారులు కావాలంటే లక్షలాది మంది చూపిస్తాను. హల్లెలూయా. అన్ని యుగాల్లో ఉన్నారు, అన్ని ప్రాంతాల నుండి వచ్చారు, అన్ని పరిస్థితుల నుంచి వచ్చారు నా దగ్గరికి. అనేక మంది నేను ఇస్తేలా తయారు చేశాను. హల్లెలూయా. నా రక్తం ఒక భయంకరమైన పనికిరాని పాపాపురాన్ని కూడా ఇస్తేలాగా తయారు చేయగల శక్తి కదా నా రక్తం. హల్లెలూయా. నా నామానికి ఆ శక్తి ఉంది, నా వాక్యానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్కేసారే కాదు, లక్షలాది మంది ఇస్తారు. పేతుల కోసం అడుగుతావా, ఎందుకు నీకు పేరు అంటే ఇష్టం, అంత దుడుకు వాడైనప్పటికీ నీకోసం నిలబడ్డాడు ప్రభా, నీకోసం ప్రాణాలు అర్పించాడు ప్రభా, ఆత్మను సంపాదించాడు ప్రభా, అందుకనే నాకు పేరు అంటే ఇష్టం. రైట్,
నేను అలాంటి పేదలు కొన్ని లక్ష్యాలను తయారు చేస్తాను. మీరు ఏ భక్తుల పేరు చెప్పండి, అలాంటి భక్తి జీవితం జీవించిన లక్షణాది మంది పర్లోకంలో మనకు కనిపిస్తారు. హల్లెలూయా. తెలుసా, మనలోనే ఒకడు ఉంటాడు కాబట్టి ఆయన నామానికి, ఆయన రక్తానికి, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి ఆ శక్తి ఉంది. ఎలాంటి వాళ్ళని మార్చేస్తారు. కొంతమంది చూస్తే మనం చాలా నిరాశ పడిపోతాం, వీళ్ళు ఎప్పటికీ మారాలనుకుంటాం, ముద్ర వేస్తాము. మార్చేస్తారు దేవుడు, దేవుడికి అసాధ్యం ఏంటండి, దేవుడికి సమస్తము సాధ్యం. కాబట్టి అపోల్లో ఉపదేశం పొందాడట మరి ఎవరు, అపోల్లో ఎవరు తయారు చేశారో తెలియదు మనకి, పరిశుద్ధాత్మ అవన్నీ రాయలే ఇక్కడ. అపోల్లో ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వారేను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి అక్కడ తను చేసిన సేవ అంతా కూడా రాయబడింది. ఆయన ప్రయాసపడుతున్నాడు. అయితే 26 వచనం చూడండి, ప్రిస్కిల్లా అక్వయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశుద్ధపరచింది. హల్లెలూయా. అక్కడ చాలా సంతోషకర విషయం ఏంటంటే ఆయన పూర్తిగా ఎరిగి ప్రకటించడం లేదు. ఎంత తెలిస్తే అంత ప్రకటిస్తున్నాడు, అది గొప్ప విషయం. ఎంత తెలిస్తే అంతవరకు ప్రకటిస్తున్నాడు. ఎవరైనా అడిగితే ఇంతవరకే నాకు తెలుసు అంటారు, అంతే ఆ తెలిసి మనం చెప్తున్నారు. అలాంటి వాడికి దేవుడు ఇంకా జ్ఞానం ధరించే అవకాశం ఇస్తాడు. చూసారా, అలెగ్జాండర్ సరే అపోల్లో తనకు తెలిసిన కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, తనకు తెలియబడిన కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి అకులాను ప్రిస్కిలాను దేవుడు ఏం చేశాడు, అటాచ్ చేశాడు. మరి వివరంగా నేర్చుకునేటువంటి అవకాశం కల్పించాడు, ఆశ కల్పించాడు. నీకు చాలా గొప్ప జ్ఞానం లేకపోవచ్చు, నీకు కొంచెం జ్ఞానం ఉండొచ్చు. ఆ కొంచెం జ్ఞానం బట్టి నువ్వు దేవుని పని మొదలు పెడితే నీకు ఇంకా గొప్ప జ్ఞానం దేవుడు కలుపుతూ ఉంటాడు. దానికోసం మళ్ళీ ఎవరినో వాడుకుంటాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి ఓపికతో ఆయన ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలి. ఓకే, 26 వచనం అయిపోయింది, 27 వచనం చూడండి. తర్వాత అతడు ఎవరు అప్పుల్లో అకయ్యకు పోదలిచినప్పుడు, అకయ్య చెప్పాను కదండి, యా అని అన్ని వచ్చినట్టు ఒక పెద్ద రాష్ట్రం, పెద్ద ప్రాంతం అన్నమాట. అకయ్యకు పోదలిచినప్పుడు అతడిని చేర్చుకున్న వాళ్ళని సహోదరు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాసిన రికమెండేషన్ రాశారు. అప్పుల్లో వస్తున్నాడు, చాలా మంచివాడు, దేవునికి నేర్చుకుంటున్నాడు, ప్రకటిస్తాడు, ఎస్ఏ క్రీస్తుని ఆయన రుజువు చేస్తున్నాడు లేఖనాలు వచ్చి. మీరు చేర్చుకోండి అతన్ని, అతను కావాల్సిన ఇవ్వండి, మీరు చెప్పండి ఆయన్ని అని రాసినప్పుడు అక్కడ వారు అతని అక్కడికి వచ్చి కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. అప్పుల్లో పరిచర్య మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, చాలా లేఖనాల్లో ప్రవీణయ్యాడు, విద్వాంసుడు, యేసుక్రీస్తు మార్గాన్ని తెలుసుకున్నాడు, తెలిసిన తక్కువలోనే ఆయన నమ్మకంగా ఉండి ప్రకటిస్తున్నాడు. కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన సహాయకులుగా ఉన్నాడు. మీ దగ్గర సహాయం చేయడం డబ్బులు ఉండక్కర్లేదండి, మీ దగ్గర వాక్యం ఉంటే చాలు. వెండి బంగారం మా యొక్క లేవు కానీ మాకు కలిగితే ఇస్తున్నాం. ఏముందా కదా, యేసు నామములో లేచి అడగ. ఒక మనిషికి సహాయం చేయగలిగితే మీ దగ్గర డబ్బు ఉండక్కర్లే, మీకు పెద్ద పెద్ద మనుషులతో పరిచయం ఉండక్కర్లే, మీ నోట్లో మీ హృదయంలో వాక్యం ఉంటే చాలు. మీరు మంచిగా సహాయం చేయాలి ఎవరికైనా సరే, మీరు దేవుని మాటలు చెప్పి ఆదరించగలరు, ఓదార్చగలరు, ధైర్యపరచగలరు, బలపరచగలరు. మొన్న మా చిన్నాన్న గారు అబ్బాయి శాస్త్రి వాళ్ళ చర్చిలో లెంట్ సందర్భంగా వర్తమానం ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ తను చాలా బాధపడ్డా డిప్రెషన్తో, చాలా మీకు చాలాసార్లు చెప్పాను, శాస్త్రి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి, మొత్తం దేవుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు మా నార్మల్ అయ్యాడు. మొన్న చర్చిలో వాక్యం చెప్పడం నిలబడినప్పుడు
Gopa abhishekam feel ayyadu. Aa manasulo antadu Shalem nuvvu enta bhagyavantudivi. నువ్వు ఎన్ని వేల ప్రసంగాలు చేసావు శాలే, ఎన్ని లక్షల మందికి నువ్వు ఉపయోగపడ్డావు, సహాయం చేసావు. నేను ఒక్కసారి నిలబడి మాట్లాడేసరికి ఎంత సంతోషం అనిపిస్తానో లెక్కలేదు. దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా నిలబడి దేవుని మాటలు పలకడం అనేది ఎంత సంతోషం, ఎంత సంతృప్తి, ఎంత బలాన్ని సంతోషాలు అంటూ చాలా రాశాడు. చాలా సంతోషపడ్డా. లాస్ట్ ఇయర్ అదే శాస్త్రి నేను నరకానికి వెళ్ళిపోతానేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా సంతోషం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు అంటూ చాలా బాధపడినవాడు మనందరి ప్రార్థన ద్వారా బాగుపడ్డాడు. ఇప్పుడు దేవుడు బలంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటారా, వాక్యం నేర్చుకోండి. చిన్న వాక్యం మీ మొత్తం ఆధికారుని పోయి ప్రకటన వరకు మొత్తం కట్టతో చేస్తేనే నేను ఎవరికైనా మాట్లాడతాను అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు మీకు ఎంత అవకాశం ఇస్తే అప్పుడు నేర్చుకోండి. ఆ నేర్చుకుంటే చెప్పండి, అంతకుంచే అక్కర్లేదు. అది ఎంత సహాయపడుతుంది అసలు. మీ స్టేటస్లో ఒక వాక్యం పెట్టలేరు కదా, అది ఎంతమందికి సహాయం చేస్తుందో మీకు తెలియదే. మీ వాట్సాప్ ద్వారా మీరు వాక్యాలు ఫార్వర్డ్ చేస్తారు కదా, అవి ఎంతవరకు ఎంతమంది సహాయం చేస్తున్నాయో. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనం చేయించాడు ఇతరులకు సహాయం చేయడానికి. అపోలో చాలా మందికి సహాయం చేస్తూ వస్తారు తన వాక్యం ద్వారా. రైట్, 28వ వచనం. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుతూ వచ్చాను. యూదులు ఏమంటారు, ఎవడేను ఏదో అర్థం కాడు, అలాంటి తీసుకొచ్చి క్రీస్తు అంటావా, ఎవడను ఏదో మానాలు మాట చెప్తున్నాడు, ఏవో దయ్యాల శక్తులు అద్భుతాలు చేస్తున్నాడు, అంతమాత్రం క్రీస్తు ఎలా అయిపోతాడు అని యూదులు వాదిస్తున్నారు. అప్పుడు అపోల్లో లాంటి వాళ్ళు ఏం చేస్తాం, లేఖనాలు ఈ లేఖనం ఈయనలో ఇలా నెరవేరింది, ఆయన పుట్టినప్పుడు ఇది నెరవేరింది, ఆయన బ్రతుకుతున్నట్టు ఎప్పుడు ఇలా నెరవేరింది, ఆయన సినిమాలో చనిపోయేటప్పుడు నెరవేరింది, ఆయన పునరుద్ధరణ నెరవేరింది, కాస్త చూడండి అంటూ ఆయన సామాన్య మానవుడు కాడు, ఆయన దేవాదిదేవుడు యేసుక్రీస్తు. మనుషుల్లో మనిషిగా బ్రతికాడు కానీ దేవాదిదేవుడు ఆయన అంటూ నిరూపిస్తూ వచ్చాడు, గట్టిగా ఖండిస్తూ వచ్చాడట. నెక్స్ట్ ఏమని చూద్దాం, 29. ఇప్పుడు 19వ అధ్యాయం పెడతాం. ఆ పోస్టర్ కార్యం 19వ అధ్యాయం. ఇదంతా మూడో ప్రయాణంలో చదువుతుందండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాడు. అయితే వారేమంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమి వినలేదు అని చెప్పి, అప్పుడు అసలు అలాగైతే నేను దేన్ని బట్టి బాప్తిస్మ పొందుతుంది అని అడిగి కావారు యోహాను బాప్తిస్మ బట్టి అని చెప్పాడు. పరిస్థితి ఏంటంటే యోహాన్ ఏం చెప్తున్నాడు, నా వెనక ఒకతను వస్తున్నాడు, ఆయన అగ్నితో బాప్తిస్మిస్తాడు, నేను మీకు నీళ్ళలోనే బాప్తిస్మిస్తున్నాను, పరిశుద్ధాత్మతో బాప్తిస్మిస్తాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన నాకంటే ఘనుడు, ఆయన చెప్పులు లేస్ విప్పడానికి కూడా నాకు అర్హత లేదు, ఆయన ముందుగా నేను ప్రకటించేవాడుగా ఉన్నాను అని చెప్పుకొని వచ్చి బాప్తిస్మిస్తారు కదా యోహాను. చాలా మందికి అదే అంటే యోహాను శిష్యులు బాప్తిస్మరించుకుంటూ వస్తున్నారు అలాగే వాడు. అయితే బాప్తిస్మించినప్పుడు యేసుప్రభు పరిచయం చేసుకుంటారు, కానీ యోహాను ద్వారా బాప్తిస్మించి యోహాను ద్వారా పరిచయం అవుతున్నారు తప్ప డైరెక్ట్గా యేసుప్రభుతో కనెక్షన్ లేదు. ఇంకా చాలా మందికి అయినా నమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు పరిశుద్ధ మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వాడతారు మనకి, మన పరిశుద్ధాత్మ సపోర్ట్ ఉంటారు. పరిశుద్ధాత్మ సపోర్ట్ లేకపోతే మనం బ్రతకలేము. ఆయనే మనతో మాట్లాడుతుంటాడు, ఆయనే మనం నడిపిస్తుంటాడు, ఆయనే మనకు సహాయం చేస్తుంటాడు. పరిశుద్ధాత్మే వాక్యం వినడానికి, అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేస్తుంటాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని కోసం పౌలు అడుగుతున్నాడు.
Mula cina. Apatah ala jadi ni dewi bakti baptisi konti jangan ada awal. Yohanes baptisi bakti yang cipte. Anjur Paulu Yohanes tanah beranak bercuma yang tu. Anaga Yesus itu miswasan tu orang ni pedoso cipte. Malu mes malu manusia macam ni baptisi macam ni cipte. Walau madu ini. Perbuatan Yesus nama mana baptisi semua konti ni. Itu cina confusion tu yang jasa cara mandi. Yesus Prabu itu tanda yang kuyu, kuman yang kuyu, persyudhaan yang kuyu, nama mana baptis yang anda nak lakukan? Aitu apostol kari mantak orang itu, ini sahaja cerita Yesus nama mana yang matra itu. Waktu sektor ada je serinte, pentukos tu lo aduk sektor mana? Baptis yang cuma Yesus nama mana yang baru? Pokoknya itu tanda kuman persyudhaan itu, jika nama mana baptis sempurna, baptis yang kari kan? Mereka pelbagai macam ada, jodoh. Hello pelbagai macam mata anda franchise juga lagi nak dia. Narak kita pun terlalu cintu, macam cik kita ramat, macam Yesus nama lo main baptis sama macam cik kos seni interaksi na, bahaya, jahat jahat. Okay, tanding Kumara Parishuddha Prasriyak nama lo baptis sebodoh seni interaksi ni cepat dengar. Mari suatu lalu lagi berhenti, dapat ini istana. Ibu itu tanda kumar persyudha nama lo. Yesus nama pura untuk apa? Yesus nama itu ni rakan cipta. Yesus Kristus cipta dia baptis orang kita. Apabila sekarang Yesus nama baptis cipta, Yesus adikar mulu. Yesus cipta dia. Yesus terlibat cipta. Yesus adanya pichna dia. Baptis itu macam ni. Anak kita, adanya Yesus. Ibu tanda Kumar Parishuddha Atma Triyekan nama lo baptis cina, Yesus nama lo baptis cina, mana pahamusin sahaja dia ayam jilid ni kan? Yesus tu jilid ni, jadi awal memang confuse ini nak bukan deh. Walau yang terle, ni pasal ni ye nama lo baptis cina lo, ni orang ni mana kiam pelak tu? Ha, ni kiam pelak tu kan? Jadi kasih ni lakukan deh. Ini pasal ni, Tanti Kumar Parishuddha Atma nama lo baptis cina, adik cello tu, apabila sekali bantai adikkan deh. An tertiga orang cecah makar, mana tu Simon yang nama bapa, Simon bapa friend dia dalam ni, an bapa orang la orang ni, tertiga video cecah YouTube lo, bila orang cepat itu Parishuddha, tertiga Kumar Parishuddha apa ni, tahu sih corang ni yes nama la bapa tu, tertiga video cecah, sari ke makar lah, terasa jadi tu, an itu nak cara asyik tu, bapa ye tu entah cecah, tapi esok ni Indo kerjakan bapa kita ni, jaga tu. A confusion itu pelak-pelakan deh. Ati awal tu, awal itu orang mampu cekkan cekkan. Awisnya itu orang ala ini nejas mana, ala bodis mana. Memang bayi perkara. Mereka ada tamu cecik ramai itu, balam itu cekkan. Ia agama esok. Mereka agama itu pelakkan. Iko kamu tu pelak deh. Cecik tak kamu, doro pelak, potna mana, lepik orang partil bangai mana, pun wakil bangun mana. आप बाप्ती संस्था पर मीठा विशाल करो पाने में मैं चप्पो लाइफ के मामले प्रेम का जूस मुटना तो मामले से केती सुनना अलग ये तो काम तो अलग करने एक तो तंदी कुमार प्रशिद्ध आपने बाप्ती संस्था का बड़ी संगम मार को दूँ अलग बड़े अबंद को अबर के लिए करने ये है सर मेरे देवल वाक्य में जाने पड़ो Mikir semua tu tak kacau dulu lepas ni. Mikir macam mana kah deh? Jom jalan tak? Okay. Terus tu Paulu, Yesus nama baptis pun. Terus tu Paulu baru ni cerita macam apa? Parishuddha Atma baru ni dekik wacan. Apa tu baru bahasa tu mata adik tu Paulu cerita macam mana? Ini tu pula confusion tu. Baptis akal apa jadi ni? Baptis pun dah lu. Paulu cerita macam tu. Parishuddha Atma pun dah lu. Anjing pasal makar ya, pernah cinta. Ibu guru ada cerita guru lelu. Mereka baptis ni cina ni, bimbingan taruh tu mereka ceria si, mereka pasal makar ramai, mereka balon macam jasa kotor tu. Wokok ke yer jalan, wokok ke karang jalan, wokok ke paris jalan, wokok ke wakti jalan, wokok ke bilang ke persyudha pun karya cinta suntu, bagaimana? Alah ini persyudha pun rumah tu. Anjay pasal warumundi, perwacan warumundi, dari percutatna warawan ni pun dia ni mahimatu warumai.
Gani alu yavariki ayi panchistaro manaku telivu parishuddhaatmanu panchistunnadu antunnadu bible kabatti confuse avvadu pentecost sanghapu varu ante nenu kuda amlane rakshinchabadanu anukondi andu training kuda ayya anya bhashala ane oka chinna point pattukoni మీరు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చిలో మీరు పరిశుద్ధాత్మ పొందలేదు, మీరు అన్ని భాష ప్రార్థన చేయలేదు కాబట్టి మీరు పర్వాలి అడగదు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ లేని వాడు క్రీస్తు వాడు కావాల్సింది. భాష మాట్లాడితేనే మీరు క్రీస్తు ఆత్మ గలవారు అని మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. జాగ్రత్త, మీరు ఇలాంటి బోధలకు భయపడకండి, లొంగిపోకండి. మీరు మొత్తం అంతా చూడండి, సూత్రము వెంపడి సూత్రము, ఆజ్ఞ వెంపడి ఆజ్ఞ, కొంత ఇచ్చట కొంత ఇచ్చట, యెహోవా ధర్మశాస్త్రము సారాంశం చూడండి. మొత్తం ఆది కాలం నుండి ప్రజలందరికి మొత్తం అది సింగిల్ లెటర్, అది ఒక్క ఉత్తరం. ఒక భార్య ఒక భర్త తనకు తన భార్యకు రాసినట్టుగా, ఒక ప్రియుడు తన ప్రియురాలకు రాసినట్టుగా, ఒక సహోదరుడు తన తమ్ముడికో చెల్లికో రాసినట్టుగా, ఒక డాక్టర్ తన పేషెంట్కి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లాగా, అది సింగిల్ పీస్ ఆఫ్ లెటర్. దాన్ని అంతటినీ అర్థం చేసుకోవాలి. ఓకే రైట్, ఏడవచ్చు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతను సమాజ మందిరంకు వెళ్ళి ప్రసంగించు, దేవుడు రాత్రి వచ్చి తర్కించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి, ప్రసంగించు, దేవుడు ఆచరించి తగ్గించు, ఒప్పించు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. ఒక్కొక్కటి ఒక కోణం, అన్ని కాదు. ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఏ కోణంలో ఆ వ్యక్తితో మాట్లాడో పరిశుద్ధాత్మడు చెప్తాడు. కాబట్టి ఎప్పుడు పరిశుద్ధాత్మదేవ నాకు సహాయించే, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయించే అంటూనే ఉంటాను. ఒక వ్యక్తికి సువార్త చెప్పాలనుకున్నా, ఒక ప్రాంతానికి సువార్త వెళ్ళాలనుకున్నా, మీరు ఈ ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఏది? పరిశుద్ధాత్మదేవ మాకు సహాయించు, పరిశుద్ధాత్మదేవ మాకు సహాయించు. ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే పౌరులు ఇదంతా చేస్తారు. 5:9 కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఏంటి ఈ మార్గము దూషించుచున్నందున ఏం చేశారు? కఠినపరచబడ్డారు, ఒప్పుకోవట్లేదు, దూషిస్తున్నారు. అప్పుడు ఏం చేశారు పౌరులు? అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్నో అన్న వారి యొక్క పాఠశాలలో ఆ ఒక హాల్లో ఆయన పండిస్తున్నారు. తురన్ను 2 ఏళ్ళ వరకు ఇలాగ జరిగింది. అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తున్నాడు, ఒక బడి, అది స్కూల్ అని. ఆ బడిలో ఆ విద్యాలయం అది, అందులో ఆ ప్లేస్ ఇస్తుంది. 2 సంవత్సరాలు బైబిల్ క్లాసెస్ నడిపించాడు. హల్లెలూయా. అయితే ఆ 2 సంవత్సరాలు వాళ్ళు అక్కడ నేర్చుకున్నాడు ఏం చేశారు, వాళ్ళు ఇంకో ప్లేస్కి నేర్పించడం మొదలు పెట్టారు, వాళ్ళు ఇంకో ప్లేస్ నేర్పించడం మొదలు పెట్టారు. అలా ఏం జరిగిందంటే, యూదులేమి గ్రీసు దేశస్ లేమి ఆసియాలో కాపురం ఉన్న వారు అందరూ వాకింగ్ వెళ్ళి, హల్లెలూయ, పౌలు సెలవులే 2 సంవత్సరాలు ఒక దగ్గర బోధించాడు. ఆ తరుణంలో వారి పాఠశాలలో బోధిస్తున్నాడు. కానీ అక్కడ నేర్చుకున్న వాడు ఏం చేస్తాడంటే మిగతా ప్లేసెస్లో చెప్పడం మొదలు పెట్టారు. అంటే మాస్టర్ ట్రైనింగ్ అనమాట, మాస్టర్స్గా ట్రైనింగ్ అయ్యారు. దర్శన్ బాబు మేము బైబిల్ క్లాస్ పంపించేటప్పుడు 10 మినిట్స్లో అది మాస్టర్ ట్రైనింగ్ కోర్స్, అంటే వీళ్ళు ఇంకొక ట్రైన్ అప్ చేయాలి అలాంటి కోర్స్ అది. అయితే ఒకరికొకరు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాము. మొత్తం ఆసియాలో ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిది. ఇప్పుడు నేను నాకు ఇక్కడ మీకు చెప్తాను, మీరు మీ దగ్గర ఉంది అలాగే ఉంచుకున్నారనుకోండి, ఈ వాక్యం నెరవేరుతుంది.
మీరు ఈ ఒక్కరికైనా చెప్పాలి. ఎవరో ఒకరు ఒక్కరే లేరా మీ మాట్లాడినవాళ్ళు? ఈ ప్రపంచంలో మీ గుడ్ విల్ ఎంత ఒక్క వ్యక్తి కూడా చెప్పలేనంత పరిస్థితిలో ఉన్నారా? ఎవరో ఒకరు మీ మాట వింటారే, వాళ్ళు ఎవరో చూడండి, చెప్పండి. ఇక్కడ నేర్చుకున్న ఒక్క విషయం వాళ్ళు షేర్ చేసుకోండి, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. ఏమో మీ ద్వారా దేవుడు చేస్తాడేమో, పౌలు చేత చేయించిన దేవుడు మీ ద్వారా మీ ఏరియాలో చేయించొచ్చే విశేషమైన అద్భుతములు చేయించిన. ఎలాగా? అతని శరీరములకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్కకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను, దయ్యములు కూడా వదిలిపోయాను. హల్లెలూయా. పౌలుకి ఆశ్చర్యం, అరే ఇదేంటి ఇలా జరుగుతుందనుకుంటాడు. ఒక ఏరియాలో ఇదో ఈ దేశంలో నాకు బహుజన సమూహం ఉన్నట్టాడు కదా దేవుడు. ఆ ఏరియాలో దేవుడు నిర్ణయించుకున్నాడు ఉంటే గబగబా కార్యాలు చేస్తుంటాడు, అద్భుతాలు జరిగించేస్తాడు, ఆశీర్వాదాలు జరిగించేస్తాడు. అందుకని మరి కొన్ని పల్లెటూరులో పాస్టర్స్ చూస్తాడు ఏమీ జరిగింది పాపం, పెద్ద బైబిల్ వాళ్ళు చూడదు అయినా ఆ పల్లెటూరులో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఎలాగంటే అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకారాల ద్వారా. కాబట్టి మీరు ఇతరుల కోసం ధైర్యంగా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోండి, దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, మీ ఇంట్లో అంత త్వరగా జరగకపోవచ్చు, కానీ మీరు ఇతరుల కోసం చేసేటప్పుడు త్వరగా చేస్తాడు. మీరు ఆల్రెడీ మీకు దేశ ప్రభు తెలుస్తారు, మీరు విడిచిపెట్టరు కాబట్టి మీకు డిలే చేస్తాడు ఆయన. కానీ ఇతరుల కోసం మీరు ప్రార్థన చేసేటప్పుడు డిలే చేయ, ఎందుకంటే అక్కడ త్వరగా సువార్త తెలుసుకోవాలి కాబట్టి అక్కడ అద్భుతాలు చేస్తాడు. మీరు నమ్మకంతో ప్రార్థన చేసేయండి వాళ్ళ కోసం. వాళ్ళని అడగండి మీకు ఏం చెప్పండి, మీకు ఏ విషయం ప్రార్థన చేయాలని ముందు ప్రార్థన చేసేయండి. ఏమో అయితే అంతమంది ప్రభు వైపు తిరుగుతారు గ్యారంటీ లేదు, కానీ ఆయన నామం గొప్ప చేయబడతారు, ఆయన నామం ఘనపరచబడుతుంది. అయితే ఇక్కడ అతని శరీరముకు తగిన చేతి గుడ్డలైన నడికట్టైన రోగులతో తెచ్చినప్పుడు రోగములు వాడిని విడిచాను, దయ్యములు కోల్పోయాను. ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పాస్టర్స్ దీన్ని ఆధారం చేస్తున్నారు, పౌలు పరిస్థితి ఏంటి, పౌలు మినిస్ట్రీ ఏంటి, పౌలు సమర్పణ ఏంటి, పౌలు జీవితం ఏంటి, ఆయన ద్వారా దేవుడు అలా చెల్లించాడు, ఇప్పుడు నా ద్వారా అలా చెల్లించడానికి ఎలా అవుతుంది? నాకు ఆ సమర్పణ ఉందా, ఆ పరిశుద్ధత ఉందా, నా దగ్గర ఆ జీవితం ఉందా, ఆ భారం ఉందా? ఇప్పుడు నా చేతులు మాదిస్తాను మీ చదివించండి స్వస్థపరచబడిపోతుంటే అది ఎంత పొరపాటు. ఇప్పుడు ఇలాంటి మినిస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు భ్రమలోకి వెళ్ళిపోకండి. అక్కడెట్లో ఆయిల్ అమ్ముతున్నారు, కచ్చి సముద్రాలు చేపలు కూడా వెళ్తున్నా అమ్ముతారు. ఆ చేప కొనుక్కొని వేసుకుంటే బా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి ఊగిపోతారంటే అనుకుంటారా? అలాంటివి కొనకండి దయచేసి. ఆయన మీరే ప్రార్థన చేసి ఇవ్వండి ఎవరికైనా అవసరం అయితే, మీరే దాన్ని ఒక స్టిక్కర్ రాయండి, ఏసు రక్తం జయం అని మీరే రాసివ్వండి. ఎక్కడో ఆయన తెప్పించి, ఎక్కడో క్లాత్లు తప్పించి, ఎక్కడో చేపలు తప్పించి, పెన్నులు కూడా అభిషేకించబడిన పెన్నులు ఇంత రాస్తే బా 100 మార్కులకి తిరగబడి వచ్చేస్తాయి. అంటే సుమసంగా ఒకటి జాగ్రత్త, అలాంటి మోసాలకు లొంగిపోకండి. బైబిల్లో ఉంది, ఆ ఉన్నది ఒకటే తీసుకుంటారు మీరు. ఏంటి చేతి గుడలు నడికట్లు రోగం వాళ్ళు విడిచారు, మరి పౌలు ఆ వ్యక్తి ఎవరు, ఆ జీవితం ఏంటి, ఆ సమర్పణ ఏంటి, మరి దాంట్లో లెక్కలేదా? ఆ వ్యక్తి ఆ పౌరుతో ఈక్వల్గా ఈ వ్యక్తి ఉన్నాడా? అన్నీ చూడాలి కదా. మోసపోకండి. 13 వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికమైన కొందరు యూదులు ఏం చేసేవాళ్ళు, పౌలు ప్రకటించు యేసుతో మిమ్మల్ని ఉచ్చారణ చేస్తున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువు యేసునామం ఉచ్చరించుకోవాలి. అబ్బా అది ఇమిటేషన్. పౌలు యేసునామంలో పలుకుతుంటే కోసం మనం కూడా పలుచుతాం. అసలు యేసు ప్రభు ఏంటో తెలియదు, స్వార్థ ఏంటో తెలియదు.
Kan Yesu namanya pratham chetanu kunnadu business lagi. Emani tesla puru patang lagi. Yudhrena Skeva anu oka pradhani yasunu kumaru yeduru alagu cheyichundi. Anduku aa daiyamu nenu Yesunu gurinchi erugutunu Paulunu kuda erugutunu. Gani meeru evarani adugaga ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వాళ్ళ ఎత్తుని లొంగ తీసుకెళ్ళచ్చాడు. అందుచేత వారు దిగంబరమై గాయము తగిలి ఆగిపోయి పారిపోయింది. ఈ యూత ప్రధాన యాజకులు కొనుక్కున్నారు ప్రార్థించే శ్రేష్ఠములో దయ్యం అప్పో ఆ దయ్యం ఒరే ఎవర్రా మీరు మీరు పలుకుతున్న యేసు మీకు తెలుసా మీకు తెలియదు నాకు తెలుసు ఆ పౌలు ఎవరో నీకు తెలుసా మాకు తెలుసు అని ఎగిరి ఆయన పట్టు ఓడదీసి పడితే కొత్త ఏడుగులో అయితే పడిపోయినట్టు పారిపోయినట్టు కాబట్టి ఇమిటేషన్ చాలా ప్రమాదం అది సరదాగా ఉండొచ్చు కానీ చాలా ప్రమాదం జాగ్రత్త అలాంటి ఇమిటేట్ చేస్తూ ఉంటాయి కూడా మనం వెళ్ళకూడదు వచ్చింది ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులను తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగిన కనుక ప్రభు యేసు నామము ఘనపరచబడను. హల్లెలూయా. ఎంత నేను జస్ట్ కొన్ని చదివేసి మళ్ళీ వచ్చే వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం లేదు కాదు పద్దెనిమిదిలో వచ్చి విశ్వసించిన వారు అనేకలు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నది మరియు మాంత్రికవి చెప్పసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి వేళ 50,000 వెండి నూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించి హల్లెలూయా. అంటే వీధికి ఒక మాంత్రికం ఉంటాడట అంతే కదండి. ఇంటికి ఒక మాంత్రికం ఖచ్చితంగా ఉంటాడు. యూదులందరూ మంత్రులు అవుతారు. చాలా మంది మంత్రులు విద్య నేర్చుకుంటారు. బుక్స్ అట సచిత్ర వార పత్రికల్లాగా మాంత్రిక విద్య వార పత్రికలు దినపత్రికలు కంటిన్యూస్ వస్తుంటాయి. వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తుంటారు. అది అవి ఎంత డబ్బో ఇచ్చుకుంటారు. 50,000 వెండి రూపాయలు వాళ్ళందరూ అవన్నీ తెచ్చి కాల్చేశారట. వేష్ ఇదంతా ఇది అబద్ధం. ఏసే సత్యం హల్లెలూయా. యేసు క్రీస్తే సత్యం. అది క్రియలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకేం కావాలి మనకి అని అవన్నీ కాల్చి పడేసి యేసు ప్రభు నమ్ముకున్నారు. ఎంత అలాంటి కార్యాలు ఇప్పుడు కూడా జరగాలి. అలాంటి కార్యాల కోసం ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మన కళ్ళకు కూడా దేవుడు అలాంటి విషయం చూపిస్తాడు. ఇలా శుభాకంగా ప్రార్థన చేస్తారు. దేవు వాక్యం మన జీవితం నెరవేరుతుంది. ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాల్లో తలంచుకుంటూ దేవుడు చేసిన అనేక మేళ్ళను కలుస్తూ ఇద్దరు ఆయన సన్నిధిలో సేవ స్థుతించే భాగ్యము నీకు నాకు మనందరికీ దయచేసిన ఆయన ప్రేమను తలంచుకుంటూ ప్రార్థిస్తాం. పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా, చక్కని సమయం ఇచ్చి మంచి మందిరం ఇచ్చి ఈ విధంగా మేమందరము కూడుకుని ప్రభా ఈ సన్నిధిలో స్తుతించడానికి మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప ధనితను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన, మీ భక్తుడు పౌలు గారి జీవితాన్ని మా ముందుంచి ఆయన జీవితంలో ఆయన చేసిన పరిచర్యలు ఎన్నో విషయాలు మాతో తెలియజేస్తా ఉన్నారు ప్రభా, మాతో మాట్లాడుతూ ఉన్నారు. అతను ప్రతి వందనాలు. మీ దీనదాసును నిలబెట్టుకొని అనేక విషయాలు, అనేక మర్మములు మాతో మాట్లాడుతున్న మీ ప్రేమ బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించున్నా. పౌలు జీవితంలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎంతగానో ఆయన నడిపించారు ప్రభా. ఆయన సింగుముట్టగా స్వస్థత కార్యాలు జరిగించారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన
ఈరోజు మేము వింటా ఉన్నాం ప్రభా, నేను గొప్ప నమ్మకం కలిగి మీ సేవ చేసినటువంటి భక్తుడిగా పౌలు జీవితాన్ని మేము నేర్చుకుంటా ఉన్నాం. ఆ నేర్చుకున్న విషయాలన్నీ మా హృదయంలో ఫలించే విధంగా కృప చూపించండి. ఈ దినము విత్తబడిన వాక్యం ప్రభా మా హృదయాల్లో నూరంతలుగా ఫలించే విధంగా సహాయం చేయండి. ఇప్పటి వరకు మీరు మాతో తోడుగా ఉండి నడిపించిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. మీ వాక్యంలో బలపడిన బిడ్డగా సాగడానికి మాకు సాయం చేసింది. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రియ ప్రభును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. వెంకటలక్ష్మి గారు పాట పాడుతుందా మనం కాంతి సమర్పిస్తుందా. అవకాశం ఇచ్చిన దేవదే మీకు వందనాలు. పాస్టర్ గారికి కూడిన సంఘం అందరికీ నా వందనాలు. మారని దేవుడు నీవేనయ్యా, మరుగైందలేదు నీకు యేసయ్యా. మారని
పరిశుద్ధమైనటువంటి వందనాలైన మంచి దేవుడ మహారక్షకుడ ఈ పాదసంలో విత్తపడి విత్తనాలపడి స్థుతిస్తున్నాను తండ్రి. వారి కష్టార్జితం ఉంది, వారి జీవనాధారం ఉంది, వారి ఆదాయం ఉంది, కొద్ది భాగాన్ని తీసుకొచ్చి ఈ పాదాల్సింది విత్తనాలు చల్లారు. 30 600 100 పంపి చేయండి. వారి అప్పులు బాబులు వడ్డీలు వాయిదాలు కట్టుకే భావించి విడిపించండి. ఆర్థిక సమృద్ధి ప్రసాదించి దశమ భాగం కృతజ్ఞతార్పణ స్థుతి అర్పణ ప్రత్యేక అర్పణ మొక్కుబడి ఏదైనప్పటికీ నాయన వారిని సందులో ఆశతో ప్రేమతో సంతోషంతో విత్తుతున్న ప్రతి విత్తనాన్ని బట్టి సృష్టిస్తాం. మీ కొందరాలు కానుకలు మీ సేవలో రాజ్య వ్యాప్తిలో ఆత్మల సంపాదనలో ఆత్మల పోషణలో మీకోసం జీవించడం నేను మహిమపరచడం ఉపయోగపడుతుంది సహాయం చేయండి. ఇప్పుడు వెంటనే ప్రతి ఒక్కరి ప్రయాణ సాధన చుట్టూ మీ దూతలు కాపుదల ఉంచి వారు ఎక్కి దిగి పండుగ పని చుట్టూ మీ భద్రత కాపుదల ఉంచి వారి ఇంటికి క్షేమంగా చేయగట్టిగా మీ కుటుంబ ప్రార్థిస్తాను. ఈరోజు అంతా సంతోషం సమాధానం శాంతి నెమ్మది మీ సన్నిధి భాగ్యం వారి చుట్టూ ఎవరికి చేసి అనుగ్రహించి నీవే మహిమ పొందమని వారు నేర్చుకుంది అనేటు ప్రకటించేవారుగా పంచిపెట్టేవారుగా ఉండేలా సహాయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చిందిగా నీ చిత్తం పరలోకమే వచ్చిన ఆహారించి మళ్ళీ ప్రార్థన చేసేవారిని క్షమించి ప్రకారం మా ప్రాణం క్షమించి తప్పించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం జీవితం సంఘ బిడ్డలందరికీ ఈ వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న ప్రజలందరికీ యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనముకు సదాకాలంతో వర్తింప చేయని దాకా తండ్రి కుమార శుద్ధాత్మతో స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని నీకు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, అందరినీ పలకరించండి.